యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును. నా విరోధులు నన్ను చుట్టూ ముట్టినన్, నా విరోధులు నన్ను చుట్టూ ముట్టినన్, నా యేసు కృప కోటగా ఉండును, నా యేసు కృప కోటగా ఉండును. మహాగణుడవైన నా యెహోవా మహా తేజస్సుతో ప్రకాశించు దేవా, మహాగణుడవైన నా యెహోవా మహా తేజస్సుతో ప్రకాశించు దేవా. సత్యవంతుడు నా యేసు ప్రభువు, సత్యవంతుడు నా యేసు ప్రభువు, స్తుతి కీర్తనలు పాడి సన్ను తింటును, స్తుతి కీర్తనలు పాడి సన్ను తింటును. మనం ఎవరే కాలమందో మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 11వ వాక్యము చదవండి. 11వ వాక్యము ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసినడిలా, వాని తల మీదకి క్షౌరపు గత్తి ఎన్నటికి రానీక, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతనని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని చాలు. 19వ వచనం కూడా, తరువాత వారు ఉదయమంది వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలను తమ ఇంటికి వచ్చింది. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. మనం ముఖ్యంగా ఈ ఉదయ కాలమందు ధ్యానించవలసిన అంశం దేవుని జ్ఞాపకాలు, సైతాను జ్ఞాపకాలు. ఈ అంశమును మనం తెలుసుకుందాం. దేవుని జ్ఞాపకాలు, సైతాను జ్ఞాపకాలు. మనం ఇప్పుడు చదివిన వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఎంత ఆ కుటుంబంలో ఎంత శాంతి సమాధానం ఉంటుంది. మనం ఈ వాక్యంలో 19వ వచనంలో యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, గొడ్రాలైన హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె ప్రార్థన ఎలా ఉంది? దేవుడు జ్ఞాపకం చేసుకోగలిగినటువంటి ప్రార్థన చేసింది. మామూలు ప్రార్థన కాదు. ఆమె దేవుడు తనను, దేవుడు నీ సేవకురాలునైన నన్ను జ్ఞాపకం చేసుకో. చదవండి ఆ మాట 11వ వచనం. నన్ను మర్చిపోవద్దు తండ్రి, మహోన్నతుడా, సృష్టికర్త, అసాధ్యమైంది ఏమీ లేదు. ప్రార్థనలో ఆత్మను నీళ్లను కొమ్మరించినట్లు యెహోవా పాదాల చెంత కొమ్మరించింది. గతంలో ఆమె ప్రార్థనలు చేసింది, ఆ ప్రార్థనలో విసుగు, ఆందోళన, కోపం, ద్వేషం, గర్వం. మనం గతంలో హన్న ఆమెకి పిల్లలు లేరు, గొడ్రాలు, ప్రార్థన చేస్తుంది కానీ ఆ ప్రార్థనలో గర్వం ఉంది, ద్వేషం ఉంది, వ్యర్థమైన ఏడుపు ఉంది, హోటలాట్లు ఉన్నాయి. పవిత్రమైన ప్రార్థన కాదు, దేవుడు అంగీకరించే ప్రార్థన కాదు. ఎంతోమంది ప్రార్థన చేస్తారు, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోడు.
ఈ ప్రపంచంలో చాలామంది ప్రార్థనలు చేస్తారు, వాళ్ళు ఉపాసం జ్ఞాపకం చేసుకోడు. అయ్యా అని మొర్ర పెట్టి ఆర్తనాదాలు చేసినా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. దేవుడు ఎవరి ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాడు? ఆమె చక్కగా ఆత్మను కుమ్మరించే భర్త ఉన్నాడు. భర్త ఏం కావాలో అది ఇస్తాడు. హన్నాకి 2 రెట్లు ఇస్తున్నాడు ఏదైనా సరే. ఇంకో భార్యకి 1 చీర కొంటాడు, ఈమెకు 2 చీరలు కొంటాడు. అన్నీ డబల్ డబల్ డబల్. అయితే ఈమెకు సంతానం లేదు, గొడ్రాలు గొడ్రాలుగా ఉంది. జీవితంలో ఇక్కడ పిల్లలనే కాదు, నీ ప్రార్థన దేవునికి ప్రియముగా లేకుండా పోతే ఆయన ఆలకించాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే ప్రార్థన చేయాలి, నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రార్థనలో వినయం ఉండాలి, తగ్గింపు ఉండాలి. దేవా నేను నీకు ప్రార్థన చేస్తున్నా, కోపం లేదు, నాకు ద్వేషం లేదు, నా యొక్క ఇంకొక పెనిన్నా మీద కూడా ఈరోజు నుంచి కోపం మానేశాను. ఆమె నన్ను విసిగిచ్చిందని నేను చెప్పను, వీళ్ళెవరు నన్ను విసిగిస్తున్నారని నేను చెప్పను, నాకు వాళ్ళు కోపం పుట్టిస్తున్నారని నేను చెప్పను. ఇదిగో యెహోవా దేవా అని ఆత్మను కుమ్మరించి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆమె ఒక స్త్రీ, ఆమె ప్రార్థన చూడండి, ఆకాశం వైపు దేవునికి, దేవుని యొక్క నాసికా రంధ్రములకు పరిమళ వాసన ప్రార్థన, ఇంపైన ప్రార్థన, ఇంపైన ప్రార్థన. ఎక్కడ నుండి ఈ మంచి అత్తరు వాసన వస్తుంది? ఎక్కడ? ఓ ఎప్పుడు చూసినా ఆ ఎల్కానా కుటుంబంలో మంచి వాసన ఏది రాదు. ఏదో భక్తి, ఏదో మందిరాన్ని కడుతున్నారు, ఏదో బలులు చెల్లిస్తున్నారు, ఏదో కానుకలు ఇస్తున్నారు, ఏదో దేవునికి ఏదో చెప్తున్నారు, కానీ అంతా కూడా గొడవలు, అశాంతి, అసూయ, ద్వేషము. అసలు ఆ ఇంటి వైపు చూడటం లే. దుర్వాసన, దుర్వాసన, దుర్వాసన కలిగిన వాళ్ళు ఎంతోమంది విశ్వాసులు చాలామంది ఉన్నారు. వేస్ట్ ప్రార్థన ఏది? దేవుడు వినే ప్రార్థన. దేవునికి నీ ప్రార్థన చాలా మంచి ఆత్తరవలి. ఎక్కడ నాకు కావలసిన మంచి వాసన వస్తుంది? ఎక్కడ? అన్న, అన్న దగ్గర. అవును మారిపోయింది, మారిపోయింది. మంచి ప్రార్థన ఆత్మను కుమ్మరిస్తుంది, కుమ్మరిస్తుంది. ఆమె ప్రార్థనలో దైవ శక్తిని ధ్యానిస్తుంది, దేవుని ప్రేమను ధ్యానిస్తుంది, తన్ను తాను శుద్ధి చేసుకుంది, ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నాకు పరిష్కారం చేసేది సృష్టికర్త ఆయనే. ఎవరి మీద నేను అలగను, ఎవరితో పోట్లాడను, ఎవరితో వాదించను, ఎవరి మీద నాకు కోపం లేదు, ఎవరి మీద నాకు అసూయ లేదు. నా దేవుడు ఇలా ఉంటే నా ప్రార్థన ఆలకించడు. ఇప్పుడు వరకు ఇలా ఉన్నాను కాబట్టే నా దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, నా బాధలు చూడలేదు. ప్రార్థన ఎంతమంది మీకు ఇటువంటి ప్రార్థన ఉందా? ఎన్నో కుటుంబాల్లో దరిద్రత ఉంది, శాంతి లేదు, ఏకాగ్రత లేదు. తింటున్నారు కానీ శాంతి లేదు. మనసు దరిద్రం, ఇల్లు దరిద్రం, ఏం ప్రయోజనం? మంచి ఆనందం లేదు, కుటుంబాలు పచ్చగా ఉండటం లేదు. అంటే శాంతి సమాధానం లేదు. జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రార్థన చేసింది, ప్రార్థన చేసింది. మగపిల్ల నీకు ఇచ్చేస్తాను, మంచి ప్రార్థన చేసింది, మంచి నిర్ణయం తీసుకుంటే నిష్కళంక. 19వ వచనంలో యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమైంది? 5 పిల్లలు పుట్టారు.
యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ భూలోకములో యేసయ్యకు ఒక మంచి భార్య అనే సంఘం ఉంది. ఆమె గయ్యాళ్ళి కాదు, ఆమెలో ద్వేషం ఉండదు, ఆమెలో అసూయ ఉండదు, ఆమె పోట్లాడదు, ఆమె గర్వం లేదు. మంచి ప్రార్థనలు చేసేటటువంటి వాళ్ళకు వాళ్ళతో మాత్రమే దేవుడు అంటాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నాతో అంటాడు, ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో అంటారు, నాకు ఆయన భర్త, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అవును, ప్రతి వారు కూడా నా భర్త ఆయనే. కనికరం గల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు, అద్భుతాలు చేస్తాడు. అవును, నా హృదయం ఆయన దగ్గర కొమ్మరించాలి వినయంగా విజేతగా. ఇంత నేను ఆసూయ పెట్టుకుని గర్వాన్ని పెట్టుకుని అయ్యా అని ఏడితే చీ, నీ ఏడుపు అవతలకి వెళ్ళిపోతాడు దేవుడు. గర్వం, ద్వేషం, దురాశలు, నా కోరికలు తీర్చయ్యా, నా కోరికలు తీర్చయ్యా, అయ్యా కోరికలు తీర్చు, బంగారం కావాలి, డబ్బు కావాలి, ఎన్నో చాలామంది ప్రార్థనలు చేస్తారు. చాలామంది దేవుడు తనను ఆలకించడు. జీవంగల దేవుడు అయినా, జీవంగల దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈరోజు ఇక ముందుకు రాకడ వరకును సృష్టికర్త మనతో ఉండి నడుస్తాడు, కానీ చెడ్డ మనుషులతో నడవడు, వాళ్ళ వైపు చూడడు. వాళ్ళ హృదయాలు కంపు కొడుతున్నాయి, వాళ్ళ నోరు కంపు కొడుతుంది. ఓట్లాడే నోరది, ఓట్లాడే నోరు, చెడ్డ మాటలు పలికే నోరు, అవన్నీ పలికి దేవుడా అంటారు, కంపు కొడుతుంది వాళ్ళ నోరు. వాళ్ళ ప్రార్థనలు ఆలకించడు. వాళ్ళ దరిద్రం, ఎన్ని ప్రార్థనలు చేసినా దరిద్రం పోదు. కానీ ఇంపైన ప్రార్థన, దేవుడికి ఇంపైన ప్రార్థన, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. చక్కగా దేవుడు ఆలకిస్తాడు అదే పదే. అదిగో నా భక్తుడు, నా ప్రియమైన భక్తుడు, నా ప్రియమైన భక్తురాలు. ఎవరు భక్తులో, ఎవరు భక్తురాలు దేవుడు చక్క ఆ ఇంట్లో. అప్పటి నుంచి ఎవరిని చూస్తాడు దేవుడు? అన్నానే చూస్తాడు, భర్తను చూడటం, పిల్లలను చూడటం. అదిగో నా భక్తురాలు, మంచి ప్రార్థన చేస్తుంది, తగ్గింపు ఉండి, శాంతం ఉండి, మౌనంగా ఉంటుండి. అదిగో నా భక్తురాలు, ఆశ్రదించేస్తా, సంతానం ఇచ్చేస్తా, అనేక మంది పిల్లల్ని ఇస్తా, డబ్బు ఇస్తా, ఐశ్వర్యాలు ఇస్తా. అదిగో నా భార్య. ఏమంటాడు దేవుడు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. యెషయా గ్రంథం చదవండి, 54:5. భర్త ఉంటే దరిద్రం ఎందుకు? ఆయనేనా భర్త నీకు? నీ ఇంట్లో నాయకుడు ఆయనేనా? యేసయ్య ఉన్నాడా నాయకుడుగా, భర్తగా ఉన్నాడా నీ ఇంట్లో? దేవుడేనా నీ భర్త? అలాగని ప్రార్థన చేస్తావా? నువ్వేనయ్యా నా భర్త, దేవా నీవే. మంచిగా ఉండు, దేవునికి ప్రార్థన చేయి. ఎవరైనా సరే ఏ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ అవసరాలు తీర్చాలంటే, నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలంటే, ఇక్కడ నేను చెప్పేది కేవలం ఒక స్త్రీ అని కాదు. ఎందుకంటే ఈ భూమి మీద గొర్రె పిల్ల భార్య ఉంది, గొర్రె పిల్ల భార్య ఈ భూమి మీద ఉంది. నేను చెప్పాను, నేనైనా ఎవరైనా సరే అర్థమేంటి, నేను దేవునికి లోబడితే, నేను దేవునికి లోబడే సేవకుండైతే నేను ఆయనకు భార్యగా ఉండాలి. నేను దేవునికి లోబడాలి. నేను దేవునికి లోబడి చిన్న పిల్ల ఎవరినైనా నేను సహించుకోవాలి. నిజానికి అన్నీ నా భర్త చూసుకుంటాడు, నా భర్త అయిన యేసయ్య చూసుకుంటాడు. నేను ఆయన శరీరంలో శరీరాలు,
నేను చెప్పుకోవాలా, నేను ఆయన శరీరంలో శరీరం, ఆయన ఎముకలో ఎముక. నువ్వు ఇదే పడితేనే ఆయన గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఎవరికైనా సరే గొప్ప అద్భుతాలు చేస్తాడు మన జీవితం. దేవుడు ఎల్లప్పుడూ కూడా, దేవుడు ఎప్పుడు కూడా నన్ను దేవుడు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. నన్ను దేవుడు ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఏమైంది ఆ కుటుంబంల ఎంత ఆనందం దేవుడు జ్ఞాపకం చేసుకుంటే. ఒకటి రెండు ఆశీర్వాదాలా అన్నాకు? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఒకటి రెండు మూడు ఆశీర్వాదాలా? ఐదుగురు పిల్లలు ఇంకా ఆమె దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మామూలు జ్ఞానం రాలేదు ఆమెకి. యెహోవా లాంటి దేవుడు లేడు. గొడ్డాలు ఏడుగురు పిల్లల కంటుందని ఆయన వాక్యం చెప్తుంది. నేను ఐదుగురిని కన్నా దేవుడు నాకు చేశాడు, అర్థం చేశాడు నాకు. రెండో అధ్యాయం అంతా అదే, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది, వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ నోరు ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇలాంటి మాటలు చెప్తారు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే. ఎన్ని విషయాలు ఉన్నాయి అక్కడ చదవండి. రెండో అధ్యాయం మొదటి నుంచి, మొదటి సమయ గ్రంథం రెండో అధ్యాయం మొదటి నుంచి చదవండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. దరిద్రంగా ఉంటే నువ్వేం సంతోషిస్తావు? దేవునితో సంతోషిస్తావా? మనుషులతో సంతోషిస్తావా? అవతల వాళ్ళ సంతోషంగా ఉండనిస్తావా? నీ హృదయం దరిద్రం, నీ ప్రార్థన సరిలేదు, నీ బుద్ధి మంచిది కాదు, నమ్మేవే కానీ దేవుని గురించిన బుద్ధి లేదు, జ్ఞానం లేదు, నమ్మేవు కానీ నీకంత గర్వమే, నీ నోరు గర్వపు మాటలు మాట్లాడుతుంది, ఇకన్నీ దురాశలే. చర్చికి వచ్చి వెళ్ళటం వేస్ట్. ఎందుకు? ఎంతకాలం అది అటు దరిద్రమే ఉంటుంది, హృదయం అంతా ముళ్ళ తప్పలే. ఆమె ఎట్లా ఉంది? అన్న ఎట్లా ఉంది? చదవండి. యెహోవా యందు నాకు మహాఫలము కలిగెను. ఫలం కలిగింది నాకు. నీ వల్ల రక్షణను బట్టి సంతోషించుచున్నాను. చాలా సంతోషంగా ఉంది దేవుడా, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా, నాకు సంతోషాన్ని ఇచ్చావు, నాకు ఆనందాన్ని ఇచ్చావు, నాకు సమాధానం ఇచ్చావు. మంచి మనస్సుతో ఉండాలి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఎల్లప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు యెషయా గ్రంథం 51:13 అంటాడు, భూమి ఆకాశములను సృష్టించాను నేను, సమస్తాన్ని సృష్టించా, నేనే సృష్టికర్తను, నన్ను నీవు మర్చిపోతావా? చదవండి. ఆకాశములను వ్యాపింపజేసి, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన, భూమికి పునాదులు వేశాను. యెహోవాను నీ సృష్టికర్త అయిన, యెహోవాను నేను, యెహోవా అంటే నిరంతరము ఉండే దేవుడను, నీ సృష్టికర్త సృష్టించింది, యెహోవాను మరచుదువా? మర్చిపోతావా? యెహోవాను మర్చిపోతావా? నేనెవరు? ప్రభువా 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 ప్రభు అంటున్నావు. ఎవరు నేను? నేనెవరని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా? యిర్మీయా గ్రంథం 2:2 దేవుడు అంటాడు, లెక్కలేనన్ని రోజులు నన్ను ఈ ఇజ్రాయెల్స్ మర్చిపోయారు. ఉడ్డాణమును బంగారాన్ని మర్చిపోట్రా, తిండిని మర్చిపోట్రా, ఇంట్లో ఉన్న వస్తువులను మర్చిపోట్రా, చాలా వాటి జ్ఞాపకాలు ఉన్నాయి. పొలాలు మర్చిపోట్రా, డబ్బులు మర్చిపోట్రా, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఉంది, ఏం మర్చిపోట్రా, బంధువుల్ని మర్చిపోట్రా, స్నేహితుల్ని మర్చిపోట్రా, వ్యర్థమైన ఆచారాలని మర్చిపోట్రా. దేవుడిని మాత్రం మర్చిపోతున్నారు. చదవండి. 2:32 యిర్మీయా గ్రంథం, కన్యకి తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన ఉద్యానమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు. ఏమన్నాడు? లెక్కలేనన్ని రోజులు నన్ను మర్చిపోయారు. లెక్కలేనన్ని రోజులు నీవు బతికి ఉంటానికి కారణం సృష్టికర్త. నువ్వు పనులు ఆరోగ్యంగా పనులు చేసుకోవటానికి కారణం సృష్టికర్త. నీకైన వాక్యాన్ని ఇచ్చాడు, నీకైన బోధకులను ఇచ్చాడు,
ఒక మందిరాన్ని, శ్రేష్టమైన మంచి ఉపదేశం గల మందిరాన్ని ఇచ్చాడు. కానీ నువ్వు ఎన్నో వ్యర్థమైన వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, వడ్డాణమును మర్చిపోతుందా కన్యక అంటున్నాడు. వడ్డాణం పెళ్లి కుమార్తె. దేవుడు చూస్తాడు నువ్వు ఏటిని జ్ఞాపకం ఉంచుకుంటున్నావో దేవుడు చూస్తాడు. ఏటిని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకుంటున్నావు? వాక్యాలు జ్ఞాపకం ఉండదు, దేవుడు జ్ఞాపకం ఉండడు, ఆయన యొక్క అద్భుతాలు జ్ఞాపకం ఉండవు, ఆయన ప్రేమ నీకు జ్ఞాపకం ఉండదు, ఆయన దివ్యమైన గుణాలు నీకు జ్ఞాపకానికి రావు, ఆయన జీవగల దేవుడుగా ఉన్నాడు నాతో అనేది నీకు జ్ఞాపకం రాదు. ఏం జ్ఞాపకం ఉండవు? ఎవరైనా తిట్టిన మాటలు జ్ఞాపకం ఉంటాయి, బాధలు వస్తే బాధలు జ్ఞాపకం ఉంటాయి, ఎవరో నీకు అన్యాయం చేస్తే అన్యాయం చేసిన వాళ్ళని పదే పదే వాళ్ళు ఎట్ చేశారు, అలా చేశారు, ఇలా చేశారు, ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు దేవుణ్ణి ఏం జ్ఞాపకం చేసుకుంటారు? వీళ్ళకి పరలోకం ఉంటుందా? దేవుని రాజ్యం ఉంటుందా? ఉండదు. యేసయ్య అంటాడు అందుకొరకే. ఏం చెప్తాడు? లూకా 17 లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఎందుకని? ఆమె జ్ఞాపకాలు సైతాన జ్ఞాపకాలు. సుదొమ గొమొర్రా పట్టణంలో ఉండినప్పుడు ఆ చెడుతనము, ఆస్తులు, ఎంతో మనుషులు, ఎంతోమంది, ఆమె జ్ఞాపకం. ఆమె సైతాన ముఖాన్ని సేవించింది, సైతాన ముఖాన్ని చూసింది, ఆస్తులను ప్రేమించింది. అందుకని ఆమె ఆ జ్ఞాపకాల వలన వెనుకకు తిరగకుండా ఉండలేకపోయింది. దేవుని మాటలు జ్ఞాపకం లేవు, విన్న ప్రసంగాలు జ్ఞాపకం లేవు, దేవుని దూతలు చెప్పిన మాటలు ఆమెకి అంత దగ్గరగా, దూతలున్నారు, చేతులు పట్టుకున్నారు, అయినా కానీ మైండ్ మాత్రం సుదొమ గొమొర్రా పట్టణం వైపు ఉంది. దూతలున్నారు, లోతు ఉన్నాడు, కుమార్తెలున్నారు, ముందుకెళ్తుంది, కానీ ఒకటే జ్ఞాపకాలు లాగేస్తుంది, లాగేస్తుంది వెనక వైపు తిరుగుతూ ముందు వెళ్తుంది. హృదయపూర్వకంగా పరిగెత్తటం లేదు, వెళ్తుందా హృదయపూర్వకం, ఏదో వెళ్తుంది, పరిగెత్తుంది, కానీ మైండ్ అంతా జ్ఞాపకాలు. నీ జ్ఞాపకం ఎక్కడ? చర్చికి వస్తున్నావు, నీ ఉంది, నీ జ్ఞాపకాలు ఏంటి? ఏటిని బాగా వెనుకకు తిరిగి చూడవద్దు, వెనుకకు తిరిగి చూడవద్దు. కళ్ళు, లోతు భార్య ముఖం సైతాన వైపు తిరిగి ఉంది, వీపు దేవుని వైపు ఉంది, ఆమె వీపు దేవుని వైపు ఉంది, ఆమె ముఖం ఘోరమైన పాపాలు చేసే సుదొమ గొమొర్రా పట్టణం వైపు చక్కగా చూస్తుంది. ఆమె మనోనేత్రాలు దేవుని చుట్టంలా, ఆమె మనసంతా కూడా చెడు పట్టణం, నాశనమైపోయే పట్టణం, అకలబడిపోతుంది, వెనుకకు తిరిగి చూసింది. దేవుడు యేసయ్య వార్నింగ్ ఇస్తున్నాడు కొత్త నిబంధనలో. లోతు భార్య గతి ఏమైందో చూడు. చదవండి అది 17:32 లూకా సువార్త. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. వెనక తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. జ్ఞాపకాలు చాలా భయంకరంగా ఉన్నాయి ఆమెకి. అయ్యో, వచ్చేస్తున్నామే, ఐశ్వర్యం కలిగిన పట్టణం, అన్ని సౌకర్యాలు, ఏమో ఆమెకి ఏమి ఉందో, ఇంకా పట్టణంలో ఏమేమి ఉన్నాయో, ఎందుకు అలా చూస్తుందో, ఎందుకు వెనక తిరిగిందో, ఏముంది, వచ్చేస్తున్నావు, ఇంకేంది అయినా సరే వెనక తిరిగి చూస్తుంది. జ్ఞాపకాలు, ధ్యానము, ఊహలు అలవాటైపోయింది. ఏదో కొన్ని సందర్భాల్లో చెప్తారు, నేను జ్ఞాపకం చేసుకోలేకుంటే జ్ఞాపకానికి వద్దనుకుంటున్నా, కానీ వచ్చేస్తున్నాయి. మైండ్లోనికి జ్ఞాపకాలు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తున్నావంటే నువ్వు అంతకాలం నీ మైండ్లో చాలా కాలంగా సైతాంతో నడిచావు, అందుకే. ఎందుకు వస్తాయి జ్ఞాపకాలు? నువ్వు సైతాంతో నడిచావు. ఎంతోమంది సంఘంలో సైతాంతో నడిచేవాళ్ళు ఉంటారు. జ్ఞాపకాలు అజ్ఞాపకాలు అవుతాయి. అపవాదం జ్ఞాపకాల విషయంలో జాగ్రత్త. దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు నీవు?
నీకు ఆశీర్వాదం కలగాలంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవా. వీళ్ళకి ఆరక్షణ కూడా ఎలా వచ్చింది? మహాభక్తుడు, దేవుని స్నేహితుడు. ఆదికాండం 19వ అధ్యాయంలో అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, అందరు భక్తులు శ్రేష్టం కాదు, అబ్రహాములో దేవుడు శ్రేష్టమైన వారిని జ్ఞాపకం చేసుకుంటాడు, వాళ్ళ మాటలను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకునేది ప్రపంచంలో ఎవరిని? అబ్రహాము లాంటి పరిశుద్ధులు. అబ్రహాం వంటి పరిశుద్ధుడు, ముద్దికై లాంటి యూదుడు, ఎస్తేరు లాంటి పరిశుద్ధులు దేవుడు జ్ఞాపకం చేసుకునేది. అతి శ్రేష్టమైన వారు ఉన్నారు. సంఘం ఎప్పుడు సంఘం మనసులో ఏముండాలంటే, నా దేవునికి నేను జ్ఞాపకం ఉండాలి, నెక్స్ట్ నా పరిశుద్ధుల మైండ్లో నేను ఉండాలి, ఈ రెండే గురిగా పెట్టుకోవాలి. నాకు ఈ గొప్ప రక్షణ దేవుడు ఇచ్చాడు, దేవుడు రక్షణ ఇచ్చి పరిశుద్ధుల సహవాసాన్ని ఇచ్చాడు, దేవుణ్ణి మర్చిపోకూడదు, నాకు ఇచ్చిన పరిశుద్ధులను మరచిపోకూడదు, మర్చిపోకూడదు. అది చదవండి, అది ఆదికాండం 19వ అధ్యాయంలో 19:29. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశన మధ్యన లోతు నశించకుండా అతను తప్పించాను. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే అబ్రహాం దేవు యెహోవాను అడుగుతున్నాడు, ఆ పట్టణములో నీతిమంతులుంటే నీవు నాశనం కాకుండా కాపాడవా, కాపాడవా, కాపాడవా? ఈ భూమి మీద సేవకులు ఉన్నారు, విశ్వాసుల కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఉద్యోగం అదే, వాళ్ళ ఉద్యోగం అదే. ఇప్పుడప్పుడు నేను కూడా, సంఘములో నీతిమంతుడైన వాడు ఒక్కడ కూడా పోకూడదు ప్రభువా అని చేసిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఉండాలి అంటే కూడా ఉండలేదు. సంఘములో పరిశీలించు, నీతిగా ఉన్న విశ్వాసి ఎవరు? కాపాడు వాడు, వాళ్ళని కాపాడు. ఉండటానికి 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందిలో మీ దృష్టికి నీతిమంతులైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని భద్రపరచు. మా ప్రార్థన, ఆ ప్రార్థన, మేమేమి మా బంధువుల్ని వాళ్ళెవరిని జ్ఞాపకం చేసుకోం. జ్ఞాపకం వస్తే కొడితే వీళ్ళు ఎందుకు మా బుర్రలోకి వీళ్ళు వస్తున్నారండి? దేవుడు వీళ్ళని జ్ఞాపకం చేసుకోమన్నాడు. వీళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, వీళ్ళకి దేవుణ్ణి జ్ఞాపకం. వాళ్ళు మర్చిపోతే మేము జ్ఞాపకం చేయాలి. దేవుడిని జ్ఞాపకం చేసుకో, యేసుని జ్ఞాపకం చేసుకో. మేము అదే ఇచ్చాము, ఆ సేవ అదే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, ఇదే. అందుకని యశాగ్రంథం 62లో వీళ్ళ పేరు ఏంటి, ఈ సేవకుల పేరు? జ్ఞాపక కర్తలారా, వీళ్ళే నిన్ను జ్ఞాపకం చేసేది. వాక్యాలు చెప్పి గద్దించి జ్ఞాపకం, ఏమి వాక్యం? వాక్యం జ్ఞాపకం ఉంచుకో అంటాం. ఏమింటున్నావు నీవు? జ్ఞాపకం ఉంచుకో. చదవండి 62:7 యశాగ్రంథం. యెహోవా జ్ఞాపక కర్తలారా, ఏంటి ఈ సేవకుల పేరు ఏంటి? వీళ్ళ సేవకుల పేరేంటి? యెహోవా జ్ఞాపకర్తలారా, వీళ్ళ ఉద్యోగం అదే, మధ్యవర్తులు వీళ్ళు. సంఘం ఇలా ఉందయ్యా, సంఘం అలా ఉంది, వాళ్ళు కొంతమంది ఇట్లా ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఇది, వాళ్ళు ఎన్ని ప్రసంగాలున్నా అయ్యా మాట్లాడటం లేదు, కరుణించండి, ఇంకా శాంతం కలిగి వాళ్ళని ఏమి పంపించేయకుండా చంపకుండా అయ్యా కాపాడయ్యా. మా పని మా ఇంట్లో మా బంధువులు మా ఇళ్ళలో ఉన్న రోగాలు వస్తే అవును కాపాడయ్యా. మాకై జ్ఞాపకం లేదు, మాకుండే జ్ఞాపకాలు దేవుడు మాకు ఇచ్చిన మీరే కదా జ్ఞాపకం ఉండేది, అదే జ్ఞాపకాలు ఉంటాయి. దేవుడు ఏం చేశాడు? నీతిమంతులు ముగ్గురే ఉంది అందులో. దేవుణ్ణి మర్చిపోయేవాళ్ళు నీతిమంతులా? లోతు భార్య నీతిమంతురాలు కాదు, అందుకనే పక్కనే దేవుడు ఉన్నాడు, అయినా వెనక తిరిగి చూస్తుంది, కానీ దేవుడు ఉన్నాడు. అయినా సరే చూడలేకుండా ఉండలేకపోవచ్చు,
అపవాది జ్ఞాపకాలతో మీ మనసులో కాపురం ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. అపవాది జ్ఞాపకాలతో, అది ఏ జ్ఞాపకాలో చూసుకోండి. యేసయ్య జ్ఞాపకం వస్తున్నాడా? వాక్యాలు జ్ఞాపకం వస్తున్నాయా? పరిశుద్ధుల గద్దెంపులు జ్ఞాపకం వస్తున్నాయా? వాళ్ళు ఇచ్చే హెచ్చరికలు జ్ఞాపకం. మన తండ్రి, మన నాయకుడు హెచ్చరించాడు, గద్దించాడు. నేను జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆయన వారిని లక్ష్య పెట్టాలి. నేను ఆయన ద్వారా దేవుడు నన్ను హెచ్చరించాడు, నన్ను హెచ్చరించాడు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఆయన వాక్యాలు జ్ఞాపకం, వారి గద్దెంపులు హెచ్చరికలు జ్ఞాపకం. నేను జాగ్రత్తగా ఉండాలి అనేది ఉండాలి. అది ఎవరు ఎవరు ఆశ్రవదించబడతారు? దేవుడు ఎవరిని జ్ఞాపకంలో ఉంచుకుంటాడు ఈ ప్రపంచంలో? ఆయన జ్ఞాపకం అబ్రహాము వంటి సేవకుడు ఉన్నారు. లోబడే అబ్రహాము లోబడేవాడు, విధేయత గలవాడు. దేవునికి చాలా మంచి ఆ కాలంలో అప్పటి దేవునికి చాలా ప్రియమైన స్నేహితుడు అబ్రహాం. స్నేహితుడు, చాలా స్నేహితుడు. ఆదికాండం 18 అంటాడు, అబ్రహామునకు నేను దాచేతన మంచి రహస్యాలు ఎవరికి చెప్తారు? చాలా గొప్ప మర్మాలు ఎవరితో చెప్తారు? చెప్పకుంటే ఎట్లా? నా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. అబ్రహామునకు నేను దాచిపెడతానా అంటాడు. ఈరోజున పరిశుద్ధులకు మర్మాలు, దేవుని వాక్యం మర్మాలంటే బైబుల్లో ఉన్న రహస్యాలు, బైబుల్లో నుండి ఈ సీక్రెట్స్, ఈ రహస్యాలు. అబ్రహాము లాంటి సేవకుడు ఉన్నాడు. బైబుల్లో నుండి చదువుతూ ఉంటే అందులో నుంచి లోతైన రహస్యం, ఇది దీని రహస్యం, ఈ వాక్య రహస్యం ఇది, ఈ వాక్య రహస్యం ఇది. ఆ రహస్యాలే పుస్తకాలుగా బయటికి వెళ్తున్నాయి. ఆ రహస్యాలే అనేక మంది పుస్తకాలు చదువుతున్నారు. ఆ పుస్తకాల్లో ఉన్నది బైబుల్ వాక్యాలే కాకుంటే దాని ఏంటో 3-4 పేజీలు ఒక వాక్యాన్ని అనుకుంటే ఎవరికి చెప్తాడు దేవుడు రహస్యాన్ని? రహస్య మర్మాలు ఎవరితో చెప్తాడు? వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉండు, వాళ్ళ మైండ్లో పెట్టుకో. వాళ్ళ మీద ద్వేషం ఉందా అంటే సంత చాలా జాగ్రత్తగా. వాళ్ళని స్నేహితులుగా ఉండి వాళ్ళని అభిమానించు. ఎన్నింటికీ ద్వేషం లేకుండా చూసుకో. వాళ్ళు మంచి జీవం కలిగిన వాడు. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, అబ్రహాం కూడా ఎలాంటి వాడు? స్వార్థపరుడు కాదు. ఆ యొక్క సుదొమ గొమొర్రా పట్టణంలో లోతు కాపురం ఉంటున్నాడని అబ్రహాముకు తెలియదా? మా తమ్ముడు ఉన్నాడు అక్కడ, ఆ బంధువులు ఉన్నారు, సంతానం, ఆస్తులు ఉన్నాయి. ఏం చేయబోకట్లున్నాడా? అలాంటలేదు. నీతి మంతులు ఉంటే అర్థమేంటి? నా తమ్ముడు ఒకళ్ళ భక్తి శాస్త్ర, నా తమ్ముడు ఈ కొడుకు ఏదే బంధువుడు ఆస్తులు 20 ఎన్నో ఆస్తులు సంపాదించుకున్నాడు. సుధమ గుమర పట్టణంలో, ఆ చెడు పట్టణంలో, దుర్మార్గమైన పట్టణంలో, దుర్మార్గుల మధ్యలో, అది అట్లాంటి ఒక కోరిక మనసులో ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళాడు. భయంకరమైన పాపు. దేవుడు వాళ్ళని మాడి మసి చేసే మనుషుల మధ్యలో ఆస్తులు కొరకని వెళ్ళాడు. అందుకని ఆస్తులు ఉన్నాయా? కట్టు బట్టలతో బయటకు వచ్చి లోతు ఆస్తులు ఉన్నాయా? భార్యనే లేదు. అలా చూసుకుని తన కొరకు ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోయాడు. అది వెళ్ళిపోయాడు. అబ్రహాము ఎలాంటి దురాశ, అబ్రహాము తెలియదా ఆ పట్టణం సౌకర్యాలు కలిగిందని? అబ్రహాం తెలుసు. అబ్రహాములో ఎలాంటి దురాశ లేదు. దురాశ లేని వాళ్ళు దేవుని సేవకులు అంటే, దురాశ లేనివారు, ఆశపడే అవకాశం లేకుండా అన్నీ వదిలేసి, ఉద్యోగాలు వదిలేసి అన్నీ వద్దు వచ్చాడు. ఎవరితో దేవుడు ఉంటాడు? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? పరిశుద్ధులు, పరిశుద్ధులు అంటే ఎవరు పరిశుద్ధులు? పరిశుద్ధంగా ఉంటే నేను జ్ఞాపకం చేసుకుంటాడు. విశ్వాసులైనా ఎవరైనా సరే
నువ్వు నీతిగా పరిశుద్ధంగా ఉంటే నిన్ను జ్ఞాపకం చేసుకుంటా. చక్కగా ఎల్లప్పుడు నా భక్తుడు కదూ, వీళ్ళు నా భక్తుని పిల్లలు కదూ, మంచి నా భక్తుని పిల్లలు అంటాడు. ఆదికాండం 8వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చదువుతాం, దేవుడు నోవాహుతో ఉన్నటువంటి పశువులను అన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడిలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. దేవుడు నోవాహుతో ఉన్నటువంటి పశువులు మొత్తం వాటన్నిటినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఓ భక్తుడు, నా భక్తుడు, అయ్యో నా భక్తుని పిల్లలు, కోడి పిల్లలు కాపాడాలా. దేవుడు చూస్తాడు, కోడి పిల్లలను కాపాడాల, గ్రద్ద రాకూడదు. నా భక్తుడు కోడి పెట్టను పెంచుకున్నాడు, పిల్లలు పెడుతున్నాయి. కోడి ఒక్క కోడి పిల్ల కూడా గ్రద్ద ఎత్తుకుపోకూడదు, నా భక్తునికి నష్టం కాదు. దేవుడు నోవాహును ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ఎవరు నోవాహు? దేవుని కృప పొందాడు, దేవుని కనికరం, నీతిమంతుడు. దేవుడు నోవాహుతో ఏమంటున్నాడు? నువ్వు నీతిమంతుడవు. 7వ అధ్యాయం మొదటి వచనంలో ఉందా నీకు, నీకు నీతి ఉందా? రాబోయే నాశనాల నుంచి దేవుడు కాపాడగలిగిన నీతి నీలో ఉందా? నన్ను దేవుడు కాపాడతాడు, నాలో నీతి ఉంది, నా పిల్లలను కాపాడతాడు, నాలో నీతి ఉంది. దేవుడు నన్ను జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. నువ్వు చెప్పగలవా? రాబో దినాల్లో నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను ఆయన కాపాడతాడు. నా నేను నీతిమంతుడే, దేవునికి భయపడుతున్నా, దేవుని నేను భయభక్తులు కలిగి ఉన్నా, చెడుని ప్రేమించడం లేదు. లోకులందరి వలె నేను చెడ్డ ప్రేమ నాలో లేదు, ఆస్తుల ప్రేమ లేదు. నా హృదయంలో దేవుడే ఉన్నాడు. దేవుని భయాన్ని గుర్చినటువంటి తలంపులు నాలో వస్తున్నాయి. దేవుడు నీతిమంతులను విడిచిపెట్టాడు. ఆయనే, ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, ఆయన వల్లే నీతి కలిగి ఉండేవాడు కావాలి. పరిశుద్ధత కావాలి, నీతిగా ఉండాలి. అందువరకు దేవుడు అంత గొప్ప భయంకరమైన జల ప్రళయము నుండి కాపాడాడు. వాళ్ళకు భోజన పదార్థాలన్నీ వాళ్ళ పెట్టేశాడు. ప్రభు నాకు 5 అంతస్తులు కావాలా, లేదంటే 10 అంతస్తులు కావాలా, లేదు 3 అంతస్తులు మేడ కట్టించే, 3 అంతస్తులు, 8 మందికి 3 అంతస్తులు ఎందుకు? ఎదురు చెప్పేది లేదు దేవుడు 3 అంతస్తులు కట్టమన్నాడు. పడవ ఎడల్పులనే కొలతలు కూడా ఆయనే చెప్పేస్తున్నాడు. అయ్యే ఇంత ఎందుకయ్యా మాకు, ఇంత అవదు చూడండి, ఎంతమంది మాకు ఎంతో తెలివితేటలు ఉన్నట్టు అష్ట కాదు బ్రదర్ గారు, మీకు తెలియదండి. నాకు ఎంతమంది నేర్పిస్తామంటారు, కొంతమంది మాట్లాడేటప్పుడు ఇంకెందుకులే వీళ్ళతో చేతులు కట్టుకుని వింటాము సరే, కానీ మీకు తెలియదు బ్రదర్ గారు, మీకు ఎట్టాగా, మీకేం తెలుసు? మీరు గదిలో కూర్చుంటారు, మీకేం తెలుసా? మేమైతే ఊరు తిరుగుతున్నాం, మాకు అన్నీ తెలుసు. నేను చెప్పింది ఏనండి అంటారు. మేము ఆ సంగతి గ్రహించి సైతాన్ బాగా పనిచేస్తాడు. కొంతమంది ఏమో అలా మాట్లాడేటప్పుడు మేము తెలుసుకుంటాం, సైతాన్ సర్పం వేళ్ళ పనిచేస్తాం, గ్రహిస్తాం. ఇంకా మేమే తగ్గించుకుంటాం. ఎంతోమంది మమ్మల్ని వాదించారు, వ్యతిరేకించారు, ఎన్నో చేశారు. ఇంకా మేము గుర్తుపడతాం కనుక మాట్లాడకూడదు. నీతి అంటే ఏంటి? నీతి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆహాహా ఏమి అద్భుతాలు, ఏమి ఆశ్చర్యక్రియలు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎవరో కాదు, ఏ మర్చిపోబాకరా నన్ను, మర్చిపో ఫ్రెండ్ నా ప్రియమైన, నన్ను మర్చిపోబాకరా ఆ పెళ్లికి వెళ్ళేటప్పుడు, నన్ను కూడా పిలు, నన్ను మర్చిపోబాక. కొంతమంది నాకు తెలుసులే కావాలని నువ్వు ఎట్లా చెప్తున్నావు, ఎన్నిసార్లు చెప్పాను నన్ను మర్చిపోవద్దని. ఇక వాళ్ళతో మాట్లాడరు, వెళ్ళు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, నేను మాట్లాడు, జ్ఞాపకం చేసుకుని నేను మాట్లాడు. ఎంతోమంది
ఆ స్నేహాన్ని కాపాడుకుంటాయి. ఎంతోమంది పిచ్చి భక్తులు, విర్రుళ్ళు, విర్రి సేవకుడు, ప్రేమ కలిగిన యేసయ్య, ప్రేమ కలిగిన యేసయ్య. పౌలు కూడా అంటాడు తిమోతి, నా యొక్క సువార్త ప్రకారం దావీదు వంశములో సంతానంలో పుట్టి అది మరణించి లేచిన యేసయ్యని జ్ఞాపకం చేసుకో అంటాడు. చదవండి అది. రెండో తిమోతి 2:8 నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని జయించాడు, అపవాదం జయించాడు, ప్రపంచాన్ని జయించాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకొని చెత్త అంతా నీకు ఎన్ని జ్ఞాపకాలు చాలామందికి చాలా జ్ఞాపకాలు ఉంటాయి. వాళ్ళకు చాలా మంది జ్ఞాపకం, చాలా వస్తువులు, డబ్బు, రావాల్సిన అమౌంట్లు, ఉన్నవి అమౌంట్లు, ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలతో బరువు భారాలతో ఈడ్చుకుంటా కాళ్ళు ఇచ్చుకుంటా వచ్చి చర్చిలో కూర్చుంటారు. బుర్రలో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, నీరసంగా కూర్చుంటారు. ఇక్కడంతా ప్రసంగాలు ఆనందించండి, మహిమ పొందండి, మహిమ పొందంటే కొందరు అయితే పాట పాడండి. చదువు వచ్చా మీకు? వచ్చు, కానీ పాడలేకపోతున్నాం. గట్టిగా ఉత్సాహంగా స్తోత్రాలు చెప్పండి. ఏముంటుంది మీ జీవితాలు పచ్చగా ఎలా ఉంటాయి? దేవుడు ఎలా కాపాడతాడు? రాబో దినాల్లో మీరు చక్కగా దేవుడు మిమ్మల్ని వద్దుల చేయాలంటే, ఎందుకంటే నీతిమంతులను విడువడు, వారికి దేవుడు చేసే మేళ్ళు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు కూడా చేసుకో చీ చూస్తాడు. నోరు తెరవబాక, నన్నుకే ఆ నోరు తెరవబాక, మొహం కడలేదు, పడలేదు, కంపోతుంది, దూరం ఉండు. అంటే ఏంటి, నువ్వు ఎన్ని పోట్లాడతావు, నీవు నీకెంత గర్వం, ఎన్ని పొగరబట్టిన మాటలు మాట్లాడతావు, బూతులా భయంకరంగా మాట్లాడతావా, అరుపులా నన్ను జ్ఞాపకం చేసుకుంటావా, చీ నోర్మై. దేవుడు ఇంతే అనేది, పోట్లాడే వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకున్నా, అయ్యా బాగా పోట్లాడే అయ్యా అంటారు. అదే భిక్షగాడు అడుకు తినేవాడు జయానంగా అంటాడు. వాడి హృదయం ఏమైనా పరిశుద్ధమైంది? అట్లాగే మీరు ఎంత దరిద్రంగా ఉండినా ఇంకా దరిద్రంగానే ఉంటుంది. అయ్యా పేదలైనా మీరు ధన్యులు అన్నారు, కానీ నేను పేదవాడు. ఏం పేదవాడు నీకు, అంత పొగరో నీ హృదయంలో, అంత ఎన్ని ఉండి ఎంత ద్వేషమో, నీ కోపం లేదా, నీకు గర్వం లేదా? అయ్యా పేదలైనా మీరు ధన్యులు అన్నారు, నన్ను ఆశీర్వదించయ్యా. జాగ్రత్తగా ఉండండి, మీరందరూ ఆశీర్వదించబడాలని మాకెంతో ఆశ. మీరు సంతోషంగా ఉండాలి, మీరు మౌనంగా ఉండాలి, పోట్లాడకూడదు, మీరు ఐక్యంగా ఉండాలి, మీ కుటుంబాలు దరిద్రంగా ఉండకూడదు, ఇంకా మీరు ఐశ్వర్యవంతులు కావాలి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తే మా దగ్గర కూడా అమ్మో పరిశుద్ధుల వలన ఆశీర్వాదం వచ్చిందని గంపర గంపర తీసుకొస్తూ ఉంటారు. పండ్లు, చపటా పండ్లు, డబ్బులు, కానుకలు, ఐగారి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మాకు? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మనకు పరిశుద్ధులు లేకపోతే ఏమైపోయాం? మన బ్రతుకులు ఎట్లా ఉండి? వాళ్ళకి వస్తుంది జ్ఞానం, వచ్చేది తీసుకొచ్చేస్తారు. అరే మరి ఎంత తెచ్చావు, ఎంత అయ్యా, అయ్యా నీకేమటమే మాకు ఆశీర్వాదం, ఆశీర్వాదం అని చెప్పి అది లేని వాళ్ళకి ఎందుకు ఇచ్చేది? 1000 మొగలు సంపాదించి వాళ్ళకి ఇవ్వాలా? ఇక 10 రూపాయలు భార్య అడిగింది అనుకో, అక్కడ ఏమండి ఇట్లా ఏది ఇద్దాం, ఏదో కన్వెన్షన్ వస్తుంది, మీటింగ్లు సమానం అక్కడ ఏదో ఏం ఇచ్చేది? ఎవరు పోసుకో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవన్నీ ఉండి దొంగలుగా ఉండి ఆపద కష్టం వచ్చినప్పుడు ఎక్కడున్నావు ఏసయ్యా, నువ్వేగా పోట్లాడి తరిమేశావు దేవుణ్ణి, ఆయన నీ పోట్లాడ భరించలేక ఏనాడో వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. అందుకని ఇంట్లో గబ్బిరాలు, చెత్త చేదారం, కొట్టుకోటాలు, కుక్కలా గరుచుకోటాలు, ఆయన ఏనాడో వెళ్ళిపోయాడు. ఎక్కడుంటాడు? ఇవన్నీ బాగా ఆలోచించుకోండి.
ఎప్పుడు శుద్ధి చేసుకో. చక్కగా దేవుని ఆశీర్వాదం. దేవుడు అంటాడు ఎంత గొప్పతనం. పౌలు చెప్తున్నాడు, వృద్ధుడై తిరిగి లేచిన యేసైన జ్ఞాపకం చేసుకో. తిమోతి శిష్యుడితో చెప్తున్నాడు, యేసైన జ్ఞాపకం చేసుకో. దేవుని సేవ చేసి సేవకులు ఎల్లప్పుడు కూడా అదే, యేసయ్యా 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 యేసయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో బాకుండా నన్ను జ్ఞాపకం చేసుకో. తిట్లు వస్తాయి, తంటాడు బ్రదర్ గారు అట్టాడు ఇలా అంటాడు అలా అంటాడు. యేసైన జ్ఞాపకం చేసుకుంటే కొద్దిగా ఆయన మంచోడే అని మీకు ఏమైనా చెప్తాడు. యేసైన జ్ఞాపకం చేసుకుంటే ఏదో ఉంటే ఆయన మంచివాడే, ఎందుకు ఆయన ద్వేషిస్తున్నావు, ఎందుకు ఆయన నమ్మటం లేదు నీవు అని ఏమన్నా మీకేమన్నా దేవుని అనుగ్రహం ఉంటే ఆ జ్ఞానం ఇస్తాడు. లేదంటే మేమేంటి, మేము మౌనంగా ఉంటాం, మేము మౌనంగానే ఉంటాం అన్నీ వచ్చుకొని. కానీ దేవుడు మౌనంగా ఉంటాడో, మీ పైన కర్ర తీసుకుంటాడో, మిమ్మల్ని ఇక్కడెక్కడా లేకుండా దూరంగా తరిమేస్తాడో, అది మేము చెప్పలేం. మేము ఎవరిని వెళ్ళిపోవాలా పోవాలా అయ్యా మార్చండి అని కనుక దేవుడు లోతుని భక్తులను జ్ఞాపకం చేసుకొని, నీకు తెలియదు ఎంతోమందికి తెలియదు ఎంతోమంది క్షేమంగా బ్రతుకుతున్నారు వాళ్ళు బాగున్నారు అంటే, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు అనేది మర్చిపోవు. మొదటి రాజులు అన్న చూడండి, దావీదుకు చెప్పిన మాట ఇచ్చినందువలన ఆ జ్ఞాపకం వలన యూదాను నాశనం చేయటానికి దేవునికి మనసు లేకపోయింది అనేటటువంటి మాట 8:19 రెండో రాజులు 8:19 8:19 అయినను యెహోవా సదాకాలము తన సేవకుడికి దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండేది గనుక. మాట ఇచ్చాడు, మాకు కూడా మాట ఇచ్చినే ఉంటాయి. మాట్లాడాడంటే దేవా మాట ఇచ్చావు. మేము అదే ప్రార్థన చేస్తాం, మాకు నీవు మంచి పిల్లలనిస్తానన్నావు, మాట ఇచ్చావంట. దేవుడు చూడండి వాక్యంలో, దావీదు చనిపోయినా సరే అబ్రహాం చనిపోయినా సరే మాట ఇచ్చినందువలన మాట ఇచ్చాడు. తర్వాత అతని జ్ఞాపకము చేత, ఎవరి జ్ఞాపకం అది? నీ భక్తి కాదు. నువ్వు ఎన్నో చండాల పనులు చేస్తుంటావు, నువ్వు ఎదురు తిరుగుతావు, నువ్వు పోట్లాడుతుంటావు, ఎన్నో నేను చూస్తే అసహ్యం వేస్తుంది. కానీ వీళ్ళు నా భక్తుని పిల్లలు కదూ, ఆయనకి మాట ఇచ్చా నేను, నా భక్తుడి దావీదుకు మాట ఇచ్చా నేను, నీ వాళ్ళని నేను కాపాడుతాను అని, నీ వాళ్ళని నేను కాపాడుతానని మాట ఇచ్చాను. ఆ జ్ఞాపకం వలన వాళ్ళ నాశనం చేయటం కూడా మానేసాడు. చదవండి, అతని జ్ఞాపకము చేత, అతని జ్ఞాపకం చేత యూదాను నశింప చేయుటకు ఆయనకు మనస్సు లేకపోయాను. మనస్సు లేకపోయి నా భక్తుని పిల్లలు కదా వీళ్ళు, నా భక్తుని పిల్లలు. దేవా మేము కూడా అడుగుతాం తండ్రి, సంఘస్థులు వాళ్ళందరూ ఉండాలంటాం, కానీ దేవుడు అలా ఏం చెప్పరే. నీతిమంతులను వాళ్ళ మాత్రమే నేను కాపాడతాను, వాళ్ళని కాపాడుతాను. ఏదైనా మాకు మాత్రం అంతరంగంలో అధైర్యపడే ప్రశ్నే లేదు, ఎందుకంటే మాకు ఏమీ లేకుండా చేయడు, సహాయం చేయటానికి ఎవరో ఒకళ్ళని రెడీ చేస్తాం. దేవుడు అందుకని ఏం చెప్తాడు, నేనున్నానుగా అంటాడు. నాకేందో సార్, నీకెందుకు నేనున్నానుగా, వాడు పోతే ఎందుకు, వీడు పోతే ఎందుకు, వాళ్ళ పాపాల వలన వాళ్ళు పోతారు. కనుక మాకేమీ హ్యాపీగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. 1 సంవత్సరమా 2 సంవత్సరాల 32 సంవత్సరాలతో దేవునితో నడుస్తానే వస్తున్నా, 32 సంవత్సరాలు. ఎందరో మమ్మల్ని వదిలిపెట్టినా మమ్మల్ని దేవుడు వదలలేదుగా, ఇంకా మీదకే వదలబోడు కదా చేరుకుంటాం. మాకేం కాదు, నీతిగా ఉండేవాళ్ళు ఇలా చెప్పుకోవచ్చు, నీతిగా ఉండేవాళ్ళు. అవును నన్ను కూడా వదలరు, నా హృదయం ఏంటో ఆయనకు తెలుసు. మంచి సుగంధ పరిమళ వాసన మంచి గుణాలు ఉన్నాయి, నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, నేను ఆయన్నే ప్రేమిస్తున్నా. కనుక దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఉండేటటువంటి అద్భుతాలు ఆశ్చర్యకరం. దేవుని జ్ఞాపకములో సంసోను ఉండినంత వరకు కూడా అద్భుతాలు,
గాడిద దవడ ఎమిగుతూ 1,000 మంది చంపేసి, ఎన్ని కట్లు వేసుకొని అగ్ని దిగిన బంధకాలని తెగిపోతారు. ఎన్ని బంధకాలు, ఎన్ని కట్లు, ఎంతమంది వచ్చినా సరే ముప్పు తెప్పల పెట్టే. చివరికి ప్రతిష్ట కోల్పోయాడు. మహాబలాఢ్యుడు, ఫిలిస్తీయులను గడగడలాడించిన వాడు, మహాబలవంతుడు సంసోన్ ప్రతిష్ట కాపాడుకున్నంత వరకు అతను ఎవరు ఏమీ చేయలేకపోయారు. చివరికి బలం మొత్తం పోయింది, జైల్లో పడ్డాడు, తిరగలి విసురుతా ఉన్నాడు. సంసోన్ గతి ఏమైంది? తిరగలి విసురుతున్నాడు, తిరగలి బండ కూడా లేపలేడు, ఏం చేయలేడు. అప్పుడైతే ఇనప గొలుసులైనా సరే, పెద్ద పెద్ద ఓసలైనా సరే వంచి తీసి అవతల పారేస్తాడు. అతడికున్న బలం గవిని గడలతో సహా లేపుకుపోయాడు అనేది మనం చదువుతాం ఆ సంసోన్ యొక్క స్థితి. కానీ అతడు దేవునికి లోబడకుండా ప్రతిష్టను కోల్పోయి అతడు దేవుడు వదిలిపెట్టేశాడు. ఏముంది అక్కడ? యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఎప్పట్లాగా శత్రువులు వస్తే అలా చెమ్మాలనుకుంటే కుదరలేదు శాంసోన్. అతడు పరిస్థితి భయంకరంగా మారిపోయింది. దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లా వదిలేశాడు. నువ్వు దేవుణ్ణి మర్చిపోతే, నువ్వు దేవుని వాక్యాలు మర్చిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిష్ట కలిగిన మాటలు, నీ సహవాసాలు నువ్వు జాగ్రత్తగా లేకపోతే, ప్రతిష్ట వాక్యాలు నువ్వు తొక్కేస్తే, చాలా నిర్లక్ష్యంగా అటు ఇటు పోయి దేవుడు నాకు తోడుగా ఉండాలనుకుంటే ఎంత మాత్రం ఉండడు. చివరికి ఒక్కసారి అంటే దేవుపకం, ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, ఎన్ని అద్భుతాలు జరిగించాడు సంసోన్ చేత. ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి బలం? ఎవరికి అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా? ప్రతిష్టే బలం, ప్రతిష్టే బలం. అదే ఎవరేం చేయదు ప్రతిష్ట. అది కోల్పోతే అంతే సంగతి. అంతకుముందు సంసోన్కి పెద్ద పెద్ద ఇనప గొలుసులు కానీ ఏది నార తడపల వలె అని ఉంటుంది, ఈసురు అవతల పడతాడు, గొలుసులు కూడా పట పడలేదు. ఎందుకని? నువ్వు దేవునికి ప్రతిష్ట గల బిడ్డగా ఉన్నావా? నువ్వు అంటే చేస్తావు, ఎన్ని సమస్యలు, నీకు సమస్యలు అనిపిస్తావు, కష్టాలు అనిపిస్తావు, నువ్వు హ్యాపీగా ఉంటావు, చాలా సంతోషిస్తావు, సమాధానంగా ఉంటావు. ప్రతిష్ట లేకపోతే సముద్రము వాడలోనికి చొచ్చుకుని ఫోర్స్గా వచ్చినట్లు అశాంతి నీ బుర్రలోకి వస్తుంది, నీ కంట్రోల్ ఉండదు, ఏడుతావు. నా అశాంతి కారణం ఏంటో తెలియట్లేదు, ఏడుతావు. తల దేనికన్నా వేసుకుని కొట్టుకుసాలనిపిస్తుంది. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, తినడానికి ఉంది, అన్నీ ఉన్నాయి, చదువుకుంటారు, బంధువులు ఉన్నారు, ఏదో అశాంతి వచ్చింది. ప్రతిష్ట కోల్పోతే అశాంతి ఆగదు, నీ బుర్ర లోపలికి వచ్చేస్తాయి, ఫాస్ట్గా వచ్చేస్తాయి. ప్రతిష్ట కాపాడుకో. ఇది ప్రతిష్ఠితుల వాక్యం, ప్రతిష్ట గలవారు చెప్తున్న వాక్యం. వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు, వాళ్ళు వాళ్ళు ప్రతిష్ట లేకపోతే మాకు ఏముండదు, మా గతి కూడా అంతే. ప్రతిష్ట ఉంది, మా ప్రార్థన సపరేట్గా ఉంది, మేము చేసుకునే ప్రార్థన ఉంది, దేవునితో మేము ఉంటాం. నా ప్రతిష్ట ఏంటో నాకు తెలుసు, దేవుడు ఏం చెప్తాడో నేను వింటాను. ప్రతిష్ట కోల్పోతే ఎవరైనా సరే ఎందరో సేవకులు పారిపోయి వెళ్ళిపోయి వాళ్ళు మామూలుగా సాధారణమైన జీవితం, వ్యాపారాలు, బఠానీల వ్యాపారము, తోటకూర కట్టల వ్యాపారము, మామూలుగా అయిపోయింది అనమాట. దేవుడు జ్ఞాపకం చేసేటట్లు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు నా తండ్రి
నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? దుస్తులను జ్ఞాపకం చేసుకోడు ఆయన. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఆయన దుస్తులను జ్ఞాపకం చేసుకోవడం. 14:31 14:20 యెషయా గ్రంథం. దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞాపకముకు ఎప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోడు. సైతాన పిల్లలను జ్ఞాపకం చేసుకోడు. సర్ప సంతానాన్ని జ్ఞాపకం చేసుకోడు. కయీను లాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోడు. సౌలు లాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోడు. ఆహాబు లాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోడు. దేవుడు దుష్టుల సంతానాన్ని జ్ఞాపకం చేసుకోడు. బయోషా కుటుంబీకులను జ్ఞాపకం చేసుకోడు. ఆ సంతానం మొత్తం నాశనం చేసి అంటాడు. బయోషా సంబంధికులు, యెజిబేలు సంబంధికులు, ఆహాబు సంతతి, యెరోబాము సంతతి, పెంట కొప్పలను జ్ఞాపకం చేసుకోడు. చూస్తే వాళ్ళు రాజులు, వాళ్ళు ఏదో బలాఢ్యులు, వాళ్ళు ఏదో ఐశ్వర్యవంతులు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. కానీ చాలా ఆయన జ్ఞాపకం ఆశ్చర్యకరంగా ఉంటాడు. ప్రభు ఏమంటాడు? పిచ్చుకలు కూడా దేవుడు మర్చిపోడు. కానీ వీళ్ళు మర్చిపోతాడు. కోటేశ్వరులను మర్చిపోతాడు. గొప్ప చదువుకున్న వాళ్ళని మర్చిపోతాడు. సైంటిస్టులను మర్చిపోతాడు. ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. ప్రతి జ్ఞానానికి దాని శాఖ మంత్రులు ఉన్నారు. వెండి బంగారం ఉంది, కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళని జ్ఞాపకం చేసుకోడు. పిచ్చుకను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంత హీనమైంది పరిస్థితి. పిచ్చుకలనైనా జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకని? భక్తిహీనులు, పెంట బుద్ధులు వాళ్ళలో. ఆ గర్వం, ఆ ధన గర్వం, వాళ్ళ మాటలు, వాళ్ళ పొగరు అని జ్ఞాపకం చేసుకోడు. ఇంకా అందుకనే వాళ్ళు పెంట గొప్పలాగా సేవాలు గుట్ల గుట్లగా కొట్టు. వాళ్ళు వాళ్ళ కార్లు సునామీలు కానీ అక్కడ దగ్ధం అయిపోతారు. ఈరోజు పొద్దున్నే ఒక పేపర్లో చూసే చూడండి, BW ఏదో కారు ఉంటుంది, 70 లక్షలు అది ఈరోజు పేపర్లో వేశారు. ఏదో దేనికో గుద్దుకొని ఏదో కారు, అది ట్యాంకి పగిలి కారు, కారులో ఉన్న భార్యాభర్తలు కనుక సరిగా పరిశీలించారు, బొగ్గులు అయిపోయారు. మంచి ఖరీదైన కారు ఊహించుంటారా? ఆ లోపల ఉన్నటువంటి డీజిల్ ట్యాంక్ తమ కారును తమ్మును బూడిదిగా మార్చేస్తుందని వాళ్ళకి ఏమైనా తెలుసా? లోకం పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళు పెంట కోరికలు నీకెందుకు? దేవుణ్ణి కోరుకో అమ్మా, దేవుణ్ణి కోరుకో నాయన అంటే వాళ్ళకలాగా నీ బుద్ధులు అలాగే ఉంటే నిన్ను కూడా దేవుడు పెంటలాగా చూస్తాడు. ఈ పరిస్థితి అంతే. సృష్టికర్తను కోరుకో, సృష్టికర్తను కోరుకో. నన్ను కోరుకుంటున్నావా? దేవుడు అంటాడు. నువ్వు నన్ను కోరుకుంటున్నావా? నీ హృదయంలో నేనున్నానా? లేదు. లోకం అంతా ఉంది, హృదయంలో డబ్బు ఉంది, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. దేవుని జ్ఞాపకం లేదు. అసలు దేవుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు జ్ఞాపకం ఉంటాడా? దేవుడు జ్ఞాపకం ఉంటాడా? దేవుని జ్ఞాపకం చేసుకుని భయభక్తులుగా ఉంటారా మీరు? ఏదన్నా ఒక పోట్లాట వచ్చింది, గెస్ట్ కొద్దిగా అయినా కొంచెంసేపు 5 నిమిషాలు ఈ పోట్లాట సక్సెస్ఫుల్ కావాలి ప్రభు వస్తుంది అండి. ఇప్పుడు నేను పోట్లాటకు బయలుదేరుతాను. అట్లయినా కాస్త ప్రార్థన చేసుకుంటాడు, ఈ పోట్లాట సక్సెస్ అవ్వాలి, నేనే గెలవాలా. మేమిద్దరం జుట్టు జుట్టు పట్టుకుంటాం. నా జుట్టు ఒక ఇంటు కూడా, ఎందుకంటే మీరు చెప్పారు తల వెంటుకైనా రాలదని. దాని జుట్టే మొత్తం గుండె అయిపోవాలి. వాదించుకునేటప్పుడు, బూతులు మాట్లాడేటప్పుడు ఎన్నో దేవుణ్ణి ఏమన్నా కాస్త నిదానించి మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం, దేవుని వాక్యాలు వింటున్నాం. మన యేసయ్యా నేను తగ్గుండాలి, అవతల వాళ్ళు పోట్లాడినా ఎన్ని చేసినా ఏమైనా నేను మౌనంగా ఉండాలి ప్రభు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని మౌనంగా ఉండాలని జ్ఞానం ఉంటుంది. ఏదో నీకు అన్యాయం జరుగుతుంది, ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. యేసయ్యా నేను మౌనంగా ఉంటాను, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉంటారా అట్లా? అట్లాంటి ప్రార్థనలు ఉంటాయి. అసలు ప్రార్థన ప్రార్థనే, పాటల పాటలే,
అభిషేకం అభిషేకమే, ఎగరటం ఎగరటమే. అయినా సరే పట్టట మానరు, దురాశలు కంటలో కాదు, చెడు సహవాసాలు మానుకోరు, చెడు స్నేహితులను వదిలిపెట్టరు, బంధువులతో సహవాసం వదులుకోరు, పెద్ద భక్తులాగా కొంతమంది చేయరు. దేవుడు చూస్తున్నాడు, దేవునికి ఏం ప్రాధాన్యత, దేవుని భయం ఉందా? ఏం భయం లేదు, దేవుని భయం లేదు. నీకు దేవుని భయం ఉంటే పెద్ద అర్థమైంది నీకు. అబ్రహాం అంటాడు ఈ స్థలంలో దేవుని భయం లేదంటాడు అబ్రహాం. దేవుని భయం ఏంటో తెలుసు కాబట్టి, అక్కడ ఉన్న ప్రాంత మనుషులు దేవుని భయం లేదు కాబట్టి వాళ్ళు చాలా చెడ్డ మనుషులు, వాళ్ళు ఏదో చేస్తారు, అందుకని అది భార్య గారు ఏదో చెల్లెలు అని చెప్పు, ఎందుకు నువ్వు ఇట్లా చేసేవారంటే ఇక్కడ ఏం దేవుని భయం లేదు. ఎవరికి దేవుని భయం లేదు? వాళ్ళకి భయం లేనుడు, భయం లేడు. ఓ పాస్ట్గా అబద్ధాలు ఆడేస్తాడు, నాటకాలు వేస్తాడు, డ్రామాలు చేస్తాడు, అవతల వాళ్ళని నమ్మించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తాడు. దేవుని భయం లేనివాడు. ఇక అన్ని విషయాల్లో బ్రేకులే ఉండవు, ప్రజల మీద మాత్రం ప్రభువా దేవుడా అని ఉంటాడు. చదవండి అది ఆదికాండం 20:11. అబ్రహాము ఈ స్థలం ముందు దేవుని భయము ఏ మాత్రము లేదు కనుక. దేవుని భయం లేదు, దేవుడు ఉన్నాడు అంటే దేవుని భయం నీకుద్దా? దేవుడు ఆజ్ఞలు పాటించొద్దా? దేవుణ్ణి దేవుడు చెప్పిన ఆజ్ఞలను జ్ఞాపకంలో ఉంచుకోవద్దా? దేవుడు ఎట్లా అన్నాడు, దేవుడు అలా అన్నాడు, దేవుడు అలా కొంతమంది ఉన్నారనుకో అక్కడక్కడ ఏదైనా మాట్లాడబోయేటప్పుడు, ఏ బ్రదర్ గారు అరుస్తాడు రోయ్ తెలిసిందంటే ఆయన ఎక్కడున్నాడేవయ్యా రా. సహజంగా కొంతమంది రేరుగా అందరు అట్టుండరు, కానీ ఏదో బాగా దేవునికి భయము జ్ఞాపకాలు పెరిగినటువంటి వాళ్ళు ఒకవేళ ఏదన్నా ఎట్లా అట్లా పోదా, బ్రదర్ గారు తెలుస్తుందంటే తిడతాడు, తెలుసా నీకు, ఊరుకోడు ఆయన, ఆయన చూశాడే ఏంటి, నేను చెప్పినట్టు నువ్వు చెప్పు, ఏడకి వెళ్ళావంటే పలానా చాటకు అని చెప్పు, ఇద్దరిదే ఒకే మాట, ఓకేనా? ఓకే, మాకు అబద్ధాలు చెప్పి మీరు నరకానికి పోతారు కానీ మేము పోతామా నరకానికి? మాకు అబద్ధాలు చెప్తే బ్రదగారిని మోసం చేసామో ఏదో అని అనుకుంటారు. మాకేం లేదు, మేము నిష్కళంకంగా ఉంటాం, నమ్ముతాం, మంచి పిల్లలు కదా నమ్ముతాం. కానీ ఎవరు నష్టపోయేది? మేము మీకు ప్రార్థన చేసినా మీకేం ఆశ, ఎందుకు మోసాలు చేసావు? ఇంకెక్కడ అబద్ధాలు చెప్పి ప్రభు ఏ బిడ్డ ఆశీర్వాదాలు జరగవు నీకు. దేవుని దగ్గర నీవు అబద్ధాలు ఆడేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడా? ఎవరిని మోసం చేస్తావు? మాతో ఎందుకు అబద్ధం చెప్పేది? అబద్ధాలు ఆడితే నేను ఎవరికి భయపడి అబద్ధాలు ఆడాలి? మామ మేము అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, మాకు అవసరం లేదు, మేము దేవుని దగ్గర ఉంటాం, యథార్థంగా ఉంటాం. సర్వశక్తి గల దేవుడు, నిజంగా దేవునికి భయపడాల. ఎవరికో భయపడి అబద్ధాలు ఆడదేంటి, దేవునికి భయపడాలి, దేవుని భయం కలిగి ఉండాలి. చాలామంది అలాంటి దేవుణ్ణి మర్చిపోయి చాలా స్వేచ్ఛగా అబద్ధాలు ఆడతారు, మాయా వేషం వేస్తుంటారు, నాటకాలు వేస్తుంటారు, నటిస్తూ ఉంటారు భక్తుల్లాగా. ఈ ఎవరికి, నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు కానీ మాకేమి కాదు, మాకేమి కాదు. వ్యాపారస్తులు డబ్బు కావాలి కనుక అబద్ధాలు ఆడి మోసాలు చేయాలి, వాళ్ళు అబద్ధాలు ఆడతారు నకిలీ కానీ, ఇలా బయట ఉద్యోగాల్లో కానీ అధికారులతో అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, ఎన్నో ఉంటాయి. మాకేంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం? ఎంతోమంది బయట పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు అబద్ధాలు ఆడతారు, ఎందుకంటే వాళ్ళు మామూలుగానే మా ఆర్డినరీ జీవితం, భార్య భర్త ఆస్తులు పిల్లలు చదువులు, ఏదో ఆడికి వెళ్ళాలంటే ఏదో సీటు కావాలా దీనికి వెళ్ళాలి, వాళ్ళు అబద్ధాలు ఆడే అవకాశాలు ఉంటాయి. మాకేంటి, మేము అబద్ధం ఆడవలసిన మాకేంటి? మేము ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడవలసిన అవసరమే? అదే ఆస్తుల కొరకు అబద్ధం ఆడ, మాకు వ్యాపారాలు ఉన్నాయా అబద్ధాలు ఆడటానికి? ఏముంది, ఏ అవసరం ఆలోచించుకోండి, మేము అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంది మాకు? కానీ ఏ కారణం లేకపోయినా కానీ అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు. ఆ అననీయ సభ్యులు ఉన్నారు, ఏతురు ఏమన్నా బలవంతంగా బట్టురామన్నాడా, వాళ్ళు అనుకున్నారు అనౌన్స్మెంట్ జరిగింది ఆస్తులన్నీ ఇచ్చేయాలంటా అంటే వాళ్ళు ఇంతంతా ఇస్తే మనకు ఎట్లా అనుకున్నారు, వాళ్ళు అట్లా అనుకుని నువ్వు మన ఇద్దరిది ఒకే మాటగా ఉండాలి, ఏతురు గారు ఇంతకే మీరు అమ్మారా అంటే అవును అంతే అని చెప్పు, కనుక సగం మనం ఉంచుకుందాం సగం ఇద్దాం అని చెప్పి వాళ్ళు. ఇప్పుడు ఏతురు ఏమ, ఆస్తి మీదేగా, మీ ఆస్తి మీదే,
దాని కొరకు అబద్ధం ఎందుకండి? ఇప్పుడు ఉదాహరణ ఏదో ఆరు దశమి భాగం అని తీసుకొచ్చారు మాకు, వాళ్ళ ఉద్యోగాలకు నెలకు ఒక 100,000 రూపాయలు జీతం వస్తుంది. మామూలుగా దశమి భాగం అంటే అది 10,000 ఇవ్వాలా? అప్పుడు వాళ్ళు ఒకవేళ 3,000 ఇచ్చారనుకోండి, బాగా క్లోజ్గా ఉంటే ఏదన్నా ఏంది ఏమైంది అనేది అడుగుతాం. క్లోజ్గా ఉంటే బాగా ఏంది అని అడుగుతాం. ఒకవేళ మేము అడిగామనుకో భార్య భద్రతలు కలుపుకుని ఏదో నీకు చెప్పి ఇట్లాగా అంటే ఆ జీతం అంత కాదండి, ఇప్పుడు ఏదో కోత కోసారో లేదో ఏదో సంథింగ్ చెప్పారనుకోండి, మాకేంది నష్టం? మీరు అబద్ధాలు ఆడితే, మీరు ఒకళ్ళ ఏదో దశమగలేకపోతే మాకు జరగదా? మాకు అటు ఇటు ఎన్నో దిక్కులు, ఏమీ అసలు దరిద్రుడు పోషిస్తాడు, కాకులు పోషిస్తాయి. దేవుడు నావాహును భక్తులను, శ్రేష్టమైన భక్తులను మర్చిపోడు. దేవుని ప్రతిష్ట గల సేవకుడు దేవుని కనుపాప లాంటి వాడు అని కాపాడతాడు, కాపాడతాడు. వాళ్ళకి ఏం జరగడం, చక్కగా వాళ్ళు వాళ్ళతో మంచిగా ఉండు. నీకు బాగుండాలంటే వాళ్ళ మోసం చేయబాక, వాళ్ళకేదో నీ వాళ్ళ గురించి బ్యాడ్గా తలంచుకోబాక. వాళ్ళ బ్యాడ్ ఉంటే దేవుడు చూసుకుంటాడు, బ్యాడ్ గుడ్ నువ్వేమన్నా మెచ్చుకుంటావా? మేము పని చేస్తే నువ్వు మమ్మల్ని శిక్షించగలవా? అవర్ శిక్ష దేవుడు చూస్తాడు. దేవుని భయం అనేది ఉండాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అది ఎంత అద్భుతం. సంసోన్ ఏమంటాడు? తన గతి పరిస్థితిని గ్రహించి భయంకరమైన ఆ యొక్క పిల్లలకి గొలుసులతో కట్టి పడేశాడు, కళ్ళు పొడిచేసాడు, నిప్పు శూలాలతో 2 కళ్ళు పొడిచేసాడు. ఎందుకంటే కళ్ళు తెరిస్తే మళ్ళీ ఏమన్నా అందరినీ కళ్ళు పొడిచేసాడు. 16వ అధ్యాయంలో అంటాడు దేవా, చదవండి, ఈసారికి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. 16:28 అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కసారి దండించి పగ తీర్చుకొనిమని యెహోవాకు మొరపెట్టి. చూసారా, దేవుడు ఏదో కనికరించాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఈసారికి మాత్రం. ఏమైంది చదవండి. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దాన్ని కుడి చేతను ఒక దాన్ని ఎడమ చేతను పట్టుకొని. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట, ఈసారికి మాత్రం. వీళ్ళకి నిన్ను ప్రతీకారం తీర్చుకోవాలి. దేవుడు పవర్ దిగింది జ్ఞాపకం. 2 స్తంభాలు కూడా పడక ఆ గుడికి మొత్తం ఆధారంగా ఉన్నాం. ఏమైంది? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే తన జీవితకాలంలో 1,000,000 మందిని చంపాడో అంతమందిని ఈ ఒక్కసారి చంపాడు. చదవండి. నేను ఫిలిప్స్తీయులను చనిపోదు, నేను చచ్చిపోతాను, వీళ్ళు చచ్చిపోదురుగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో నున్న చెల్లందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యాను. ఏంటది? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే జరిగే అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నీ ముందు ఏ దయ్యాలు, చేతబడి కట్లు, భూత వైద్యులు నిలబడలేరో. హల్లెలూయా. దేవుడు చేసుకుంటే ప్రపంచంలో నిన్ను ఎవడో ఏమీ చేయలేడు. వాళ్ళ చేతబడులు నీ మీదకు రావు, శక్తులు నీ మీదకు రావు. నీవు మంచి దేవుని జ్ఞాపకంలో, ఎందుకంటే దేవునికి నీవు ముద్దు బిడ్డగా ఉన్నావు. యెషయా గ్రంథం 49లో అంటాడు, తల్లి తన చంటి బిడ్డను మర్చిపోయినా నేను మిమ్మల్ని మరుగును. ఎందుకంటే నువ్వు చంటి బిడ్డ, నువ్వు ఆయన దృష్టికి చంటి బిడ్డ. ఆయన నిన్ను భుజాన్ని ఎత్తుకుంటాడు, ఆయన నీకు పాలిస్తాడు, ఆయన నిన్ను మోకాళ్ళ మీద ఆడిస్తాడు, ఆయన భుజాన్ని ఎత్తుకుంటాడు, ఆయన నిన్ను కౌగులించుకుంటాడు,
ఆయన ఎందుకు మర్చిపోతాడు? ఎందుకంటే నువ్వు చిన్నబిడ్డ, చిన్నబిడ్డలకు ఎలాగో అసూయ, ద్వేషం, కోపం, కక్ష, అబద్ధాలు లేవో నీలో కూడా లేవుగా. నిన్ను ఆయన మోకాళ్ళ మీద ఆడించుకుంటాడు, భుజాన్ని ఎత్తుకుంటాడు, ఎత్తుకుని మాకు అప్పగిస్తాడు కూడా. ఇదిగో మంచి పిల్ల, కాపాడు. మిమ్మల్ని అందరిని తీసుకొచ్చి చూడు, వీళ్ళు కొద్దిగా కరాటే పైట్లు ఉన్నారు, కాస్త సహించుకో. వీళ్ళు ఇట్టంటోళ్ళు ఉన్నారు, అట్టంటోళ్ళు సహించుకో. వాళ్ళని బాగా వాక్యాలు చెప్పి బాగా మార్చేయి. చర్మం ఒలు, జాయింట్లు ఇప్పటి ఏం చేయి అంటాడు. దాని అర్థమేంటి? ఏతురు చంపుకొని తిను, చంపుకొని తిను. అవును, చేప ఎగురుతుంది, ఎగురుతుంది, చంపేయి, తల మీద ఒడగొట్టు, ఇంకా మెదలతో తర్వాత వంట చేసుకుని ఫ్రై చేసుకుని తిను. ఎందుకంటే వాక్యాలని మాట్లాడరు, ఎదురు తిరగరు. మీ చిత్తమయ్యా, మీ ఇష్టమయ్యా, మీకు అన్నీ తెలుసయ్యా, మీ ఇష్టం. మాట్లు చచ్చిందా చేప? చచ్చింది. ఏ చావలేదే ఇది, ఇంకా ఎగురుతుంది ఏదో ఇట్లాగా. ఎందుకు కట్టవరాలు అన్నింటి కరు? నన్ను ఏం చేశాను? వాళ్ళని ఏమనలేదు, వాళ్ళని ఏమంటలేదు, నన్ను ఎందుకంటే ఇది ఇంకా చావలేదా? మేము వస్తాం, ట్రై చేస్తాం అంటాను. ఊరిని పారిపోతాం, కొడతాను పారిపోతాం. అయ్యా దేవుడా, ఇదేం చేపో కానీ ఇది చావట్లేదు. అయ్యా వదిలే చావన వాళ్ళని, చచ్చిన వాడు మాత్రం తిను, చచ్చిన వాడు మాత్రం తిను. నేను నీవు చంపిన నీకు లోబడేవాళ్ళనే పంపా, అదే గుర్తు. నీ మాట వినలేదా? అదేదో పాము అయి ఉంటుంది, అదే ఎలుక, అవి దొరకో, అవి బోన్ను కూడా కనిపెట్టేస్తుంది ఎలుక. రెండు ముసలు ఇంతకుముందు రెండు ఎలుకలు వచ్చిపోయి నేను వెళ్ళకూడదు, ఏదో మోసం అంటాను. కనుక అయ్యే ఉంటాయి. దేవుడు అంటాడు, నీకు ఒకటే గుర్తు, నేను పంపిన వాళ్ళైతే నీకు లోబడతారు, చక్కగా లోబడతారు. వాళ్ళు గతంలో రౌడీలు కావచ్చు, కానీ నీకు లోబడతారు. ఏది యశ్యాలో ఉంటుంది, దేవుడు మాకిచ్చే వాగ్దానం ఉంటాయి కదా, అయ్యే మేము జ్ఞాపకం చేసుకుంటాం, చూసుకుని లో లోపల అనుకుంటాం, పరిశీలిస్తుంటాం వాళ్ళ మాటలు కానీ. వాళ్ళు కొన్ని కొన్ని గమనించి, ఇది దేవుడు నాకిచ్చిన పిల్లలైనా అనేది ఉంటుంది. మేము ఆలోచిస్తాం, మేమేదో మాట్లాడుతుంటాం కానీ కొన్ని ప్రార్థనలు కొన్ని కొన్ని వాళ్ళ మాటలు జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఏంటి? దేవుడు చెప్పేస్తాడు, వాళ్ళు కొంతకాలం వరకు నీకు సేవ చేస్తారు, తర్వాత వాళ్ళని సాగనంపుతాను. వాళ్ళ అబ్రహాం రాహేలి గురించి చెప్తే, కొంతకాలం ఏదో పిల్ల, ఒక పిల్లని కంది అయిపోయిందిగా, ఇంకా నిన్ను నమ్మటం లేదుగా, శారాని రాజకుమారి అన్న ఆమెకు లోబట్టడం లేదుగా, పోతారు. నీకెందుకు భయం? లోబడే ఇస్సాకునిస్తున్నాగా, నీకు లోబడే ఇస్సాకునిస్తున్నాను. దేవుడు మాకు పంపించినవాడైతే మమ్మల్ని ఏం విమర్శించరు, మాకు ఎదురు తిరగరు, మా గురించి గుసగుసలు ఏమి ఆడుకోరు. ఆడుకున్నా మంచోడు ఉన్నాడనిగా ఎవరు అని చెప్పంటారు? మాకు మమ్మల్ని తెలుసుకున్నవాళ్ళు. దేవుడు మా దగ్గరకు నిజంగా పంపితే వాళ్ళు చాలా తక్కువే ఉంటారు, వాళ్ళ జ్ఞానం ఉంటుంది, వాళ్ళు చూస్తారు. దేవుడు మనకిచ్చిన సేవకునికి ఎంత మహిమ ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత శక్తి ఉంది, ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటారు. కనుక దేవుడు మనకి ఆయన వదిలిపెట్టి పోకూడదు అనుకునేవాడు కొందరు ఉంటారు, అందరూ ఉండరు, బుద్ధిమంది ఉంటారు, లోబడేవాడు అందరూ. కనుక దేవుడు మీతో ఉండడం అంటే తనకు ప్రియమైన ఒక సేవకుడు ద్వారా నీతో ఉంటాడు, నువ్వు వాళ్ళతో ఉండాలి. కోల్పోతే వాళ్ళని వదిలేసుకుని దేవుడా నాతో ఉండాలంటే లేదు. ఏనాడైతే దేవుని సేవకుడితో నువ్వు లేవో, దేవుడు ఆ రోజు నిన్ను వదిలేసినట్లు లెక్క. అంతే, అన్ని ప్రొవిజన్స్ అన్నీ నీకు అంత వేరే వేరే వస్తాయి ఆలోచన. దేవుడు జ్ఞాపకం అన్నా, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎంత తెలివి, ఎంత జ్ఞానం. మొదటి సమయుల 2వ అధ్యాయం ఎంత చదువుకుంటే, శత్రువుల మీద అతిశయిస్తా, పాతాళ శక్తుల మీద, చేతబడి శక్తుల మీద, దయ్యాల మీద. నన్నేం చేస్తాయి? నన్ను సృష్టించిన వాడు నాకు భర్త, నన్నేం చేస్తాయి? నేను ఆయన భార్యను, సృష్టికర్త భార్యను నేను, చేతబడి శక్తులు ఎందుకు చేస్తాయి? ఏం చేయలేవు, ఏది నిలబడలేదు. జ్ఞాపకాలు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో అపవాది
ఇస్రాయిల్ మైండ్ పట్టుకొని నాకు దోసకాయలు కీరకాయలు ఇదే మర్చిపోలేకపోతున్నాం, మేము మర్చిపోలేకపోతాం మర్చి అయ్యే వస్తున్నాయి. కళ్ళు మూసుకున్నా కానీ కళ్ళ ముందు బిర్యానీ ఎదురుతుంది, వేడివేడిగా కనపడుతుంది. తినటానికి తిండి లేదు, ఇక్కడ గంజి కూడా లేదు. మాకు అదే ఎదురుతుంది, అదే వస్తున్నాయి జ్ఞాపకాలు. నువ్వు ఒకవేళ మర్చిపోవాలనుకున్నా అదిగో వాళ్ళు కలిసి వచ్చినటువంటి అన్ని జనులు వచ్చి మాంసం అడుగు, ఏంది దేవుడు అని చెప్తారు మీరు. మాంసం అడుగు మోషే గారిని వాదించు, ఎందుకంటే మేమా ఇజ్రాయల్సిన కాదు, మీకు హక్కు ఉందే, మీరు మోషే కదా మీరు తెచ్చాడు, వాడిని ఆయనగా తెచ్చాడు, పట్టాడండి అడగండి, ఆయన ఎత్తాడు, మీరు నిద్రపోతే ఆయన ఏం అడుగుతాడు అంటారు. కొంతమంది మంచిగా ఉన్నా కానీ వాళ్ళు వీళ్ళు మాటలు విరిగిపోరని బ్రదగాని అడుగు, షట్టుబట్టుగా అయింది, ఇటు చేయి అటు చేయి ఇటు చేయి ఏమంటారు. మంచిగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు వాళ్ళు, చాలా ఫ్రాంక్గా ఉంటారు, ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటారు. అట్లాంటి వాళ్ళను కూడా ఈ సైతాన గుణాలు ఉన్నాయనుకో, ఆ పొగరు ఆ గర్వము ఆ కోపం ఇట్లాంటి గుణాలు, వాళ్ళకి మంచి ఆలోచన రావు. వీళ్ళు వచ్చి వాళ్ళు వెళ్ళే ఏంది పెద్ద భక్తురాలు లే, మౌనం ఉంటావు నీవు, మేము ఊరుకోము, మేము వెళ్ళిపోతాం, మేము అడిగేస్తాం, మేము కడిగేస్తాము అని చెప్పి అంటారు. మీరు ఏ భక్తులు? మీరు మమ్మల్ని చరసాల్లో వేసేవాళ్ళు లేదా విడుదల చేసేవాళ్ళు, ఏదేమైనా దేవుడు మాత్రం మేము ఎప్పుడు కూడా కోడి జోడవలే గెంతులు వేస్తూ ఉంటారు. కనుక దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఓ ఎంత ఎంత మాధుర్యం, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని అద్భుతాలు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే బండలో నుండి నీళ్లు, ఎడారిలో నదులై ప్రవహిస్తున్నాయి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నంత వరకు కూడా పైనుండి మన్నా అనే ఆహారము. దేవుడు జ్ఞాపకం చేసుకుని మోషే జ్ఞాపకం చేసుకుంటే చేదైన నీళ్లు తీగ తేనెగా మారిపోయింది. ఇన్ని మేళ్ళు చేసిన దేవుడు జ్ఞాపకం రాడా? దేవుడు తన భక్తుల ద్వారా చేసిన మేళ్ళు జ్ఞాపకం రావా? ఆయన పరిశుద్ధుల సహవాసంలో ఉండినప్పుడు లేనప్పుడు ఉన్న తేడాలు నీవు కనిపెట్టడం చేత కదా. ఎంతమందికి అయింది ఆ తేడాలు? వచ్చిన తర్వాత మన ఎలా రాకముందు ఎలా ఉన్నాం? దేవుడు చీ, దేవుడే ఉంటాడు, దేవుడే. అప్పటి వరకు నా గొర్రె మందా, నా గొర్రె మందా, నా తర్వాత ఏమంటాడు? చీ, ఒక బోటాడు పెడతాడు ఒకసారి, పాడు మంద అట్లాంటి మంద అట్లాంటి మంద అంటాడు. మాకు కూడా నోటికి వద్దనుకున్న గబ్బునదే వస్తుంది, చండాలకు మంద చీ, వీళ్ళకి ఏంది, వీళ్ళ ఇంకా కనికరించేది ఏంటి, ప్రేమించేది ఏంటి, చీ చీ అని అనిపిస్తుంది. అలా ఉంటాడు. మా మైండ్లో అట్లాంటి వాళ్ళని వదిలేసిన వాళ్ళు ఇప్పటికే ఉన్నారు, అలాంటి వాడు రాని పోని మనకేంది. బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అందరైతే చర్చికే రారు, మాతో ఏమి ఒక మంచి స్థితి ఉండదు. మంద రాని వాళ్ళతో మనకేంది, వస్తారు పోతారు, ఒకళ్ళ మీద కూర్చుంటే చేయబడదు, ప్రభు అతనికి ఆశీర్వించేది అంటాం. మాకు తెలుసుగా, మాకు తెలియదా? ఒక్కొక్కళ్ళ గురించి ఇవన్నీ కూడా హృదయం జ్యోతిష్యుడు అయితే ఏదో చట్ట ఉపదేశాయి గుర్చి చేస్తాడు, మాకు అదేం అవసరంలా. మీ బుర్రలన్నీ మా దగ్గర ఉంటాయి, మీ నడక మాకు తెలుసు, మీ మాట మాకు తెలుసు, మీ బిహేవియర్ ఏంటో మాకు తెలుసు, దాన్ని బట్టి అన్నీ కూడా. నేను ఎలాంటి వాళ్ళనో చెప్పండి బ్రదరు అంటే చక్కగా రాసిస్తా. రాసిచ్చినా మీరు ఏమైనా బాగుపడతారా? బాగుపడ. కనుక దేవుని యొక్క జ్ఞాపకం, ఆయన జ్ఞాపకాలతో ఉంటారు. ఎంత గొప్ప ధన్యత, ఎన్నో ఏసయ్య సెంటర్లో ఉన్నాడు, కుడివైపున ఎడమవైపున ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు దొంగలు. కానీ దేవుని యొక్క పరలోకానికి దొంగ యోగ్యుడయ్యాడు. ఏసయ్య పక్షాన మాట్లాడాడు, అన్ని దొంగతనాలు దోపిడీలు చేసినా కానీ ఆ దొంగ బాధాకరంగా వాడిని కూడా సిలువులో పెట్టి ఏలాడదీసినా కానీ ఆ దొంగ పరలోకానికి వెళ్ళటం కారణం ఏంటంటే క్రీస్తు పక్షాన మాట్లాడాడు. అంటే పరిశుద్ధుల పక్షాన మాట్లాడితే నీవు ఉంటావు, పరిశుద్ధుల పక్షాన వాదిస్తే నీకు నిశ్చయంగా దేవుని రాజ్యం ఉంటుంది. నువ్వేదో కొన్ని కొన్ని లోపాలు ఉన్నప్పటికీ
మనకు ఆయనకి ఎంతో తేడా లేదు. మనమంటే ఇంకా మన గర్వం ఉంది, మన కోపం ఉంది, మనకు ఓర్పు లేదు, మనకెన్నో దురాశలు ఉన్నాయి, మనకున్నట్టు ఆయనకు ఉన్నాయా, ఏదో ఉంది. మనకు మన ఆయనకి మనకి ఎంత తేడా ఉంది? అట్లా నోరు మూసుకో, ఉన్నాయా, సరే ఏదో ఉంది, పాస్టర్ గారికి ఏదో కోపం ఉంది, ఏదో వీక్నెస్ ఉంది, మనకి ఇన్ని ఉన్నాయి, ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టు మాట్లాడబాకు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఉంటుంది పరలోకం, వాళ్ళకి పరిశుద్ధుల సహవాసం ఉంటుంది. దొంగ పోలే నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకునే దొంగ వలే నేను ఉండాలి. ఆ దొంగ మంచి దొంగ, ఎవరు మంచి అయిపోతారు? ఏసై ఎందుకన్నాడు? అంత బాధలో కూడా ఆ దొంగ, వేరే దొంగకు అయ్యేమి రాలే బుద్ధి. ఏసై యేసుక్రీస్తుని గురించి ఇద్దరు దొంగలు విన్నారు, యేసుక్రీస్తు అద్దాలు చేస్తున్నాడని, ఆయనకి యేసుక్రీస్తుకి చెడు కాదు. ఆ దొంగ కూడా మంచి తెలిసింది, తెలిసింది కానీ వాడు ఆలోచన ఏంటి, ఇంత మంచివాడైతే ఎందుకు మరి సిలువ వేశారు, ఎంత మంచివాడైతే నువ్వు దిగు మమ్మల్ని కూడా రక్షించాడు ఆ దొంగ. దేవి టైపులో కొందరు బిలీవర్స్ ఉంటాడు, మంచిడే మంచి అయితే ఎందుకు తిరగడానికి, ఎందుకంటే ఉండాలా, ఆయన కూడా దుష్టుడే మంచిది. ఆ దొంగడు పక్కనుండి అదే, ఈ దొంగ ఉన్నటువంటి లోతైన జ్ఞానం ఏంటి, మనం అంటే ఎన్ని చేశాడు మనకి శిక్ష, ఆయన ఏం చేశాడు, ఎంతమందిని పోషించాడు. చదవండి, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. ఈ రాజ్యానికి వస్తే పరలోకం మీద ఆశ ఉంది అనమాట, దొంగకే పరలోకం మీద చాలా ఆశ ఉంది. లూకాసువార్త 23:40. అయితే రెండు వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక. అక్కడ నుండి బుద్ధి చెబుతున్నాడు ఈ దొంగ, ఆ దొంగకు బుద్ధి చెబుతున్నాడు, గద్దించాడు నరుబై, ఆయన గురించి అట్లా మాట్లాడతావు నరుబై, ఆయనకి మనకేం పొందిగా, ఆయన దొంగ కాదు, ఆయన మనం అంటే దొంగ పనులు చేసాము, ఎంతోమంది మర్డర్ చేసాము, ఎంతోమందిని మనం అనేకులు వాళ్ళ ఆస్తులు దోసుకుని ఎన్నో చేసాం, ఇందాం కాదు గద్దెస్తున్నాడు. పరిశుద్ధుల పక్షంగా ఎవరైనా నోరు తెస్తే గద్దించే శ్రేష్టమైన విశ్వాసులు చాలా తక్కువ ఉంటారు. అలాంటి వాడు ఏకీభవించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దేవుని మంచి చెడులను కరెక్ట్గా గుర్తించేటువంటి గద్దించి యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, పరలోకం కాదు. చదవండి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని మనేను. మనం ఏదో దేవుని జ్ఞాపకం చేసుకో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అంటానికి నీలో ఏం మంచి ఉంది? ఏసై పక్షంగా మాట్లాడు. మేము వాదిస్తున్నాం ఏసై పక్షంగా, గ్రామాల్లో సువార్త కూటాల్లో ఏసై గురించి సువార్తలో వాదిస్తున్నాం, ఆయన పక్షంగా వాదిస్తున్నాం. ఆయన పక్షంగా ఉండటానికి మా పక్షంలో ఉన్న వాళ్ళందరినీ సొంత వాళ్ళని వదిలేసాం. ఆయన పక్షంగా వాదించడానికి రోగాలు ఉండినా, బలహీనతలు ఉండినా, అంత బాధలో ఉన్నా క్రీస్తు శక్తిమంతుడిని మేము వాదిస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం. ఎక్కడెక్కడో గ్రామాల్లో హిందువులు యేసయ్య దేవుడిని వాదిస్తున్నాం. మా పక్షాన వాదించేది ఎవరున్నారు? మా పక్ష ఎంతమంది ఉంటారు? పౌలు అంటాడు, నేను సువార్త పక్షం వాదించేందుకు మీరు కూడా ఈ కృపలో ఉన్నారంటాడు. కొద్దిమంది ఉంటారు వాళ్ళు, వాళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళు ఏసీ రెక్కల కింద, పరిశుద్ధ రెక్కల కింద ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి పోరు, ఏసీ రెక్కల కింద ఉంటారు. ఏసీ యొక్క రెక్కలే పరిశుద్ధులు, ఏసీ రెక్కలంటే వాళ్ళే వాళ్ళే. చదవండి, ఫిలిప్పీ 1:7. నా బంధకముల ఎందును నేను స్వార్థ పక్షమున వాదించుట ఎందును, ఏంటది, నేను స్వార్థ పక్షమున వాదించుట ఎందు, దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. మీరు కూడా వాదిస్తున్నారు స్వార్థ పక్షం, ఏసే పక్షంగా వాదిస్తున్నారు. మాతో మీరు సిద్ధంగా ఉన్నారు, మేము వాదిస్తాం, మేము కూడా ఏసే పక్షంగా వాదిస్తాం, మీతో కలిసి మేము కూడా వాదిస్తాం.
సాక్ష్యాల్లో వాదిస్తాం. సాక్ష్యాలు స్టేజీ మీద రంగంలో నిలబడి బయట బజార్లో యేసయ్య నిజమైన దేవుడు, మాకు పరిశుద్ధుని ఇచ్చారు, మేము దానివల్ల నేర్చుకున్నాం, మాకు మంచి సహవాసం ఉంది, ఒకనొకడు మాలో ఎన్నో చెడ్డ గుణాలు ఉన్నాయి, దురాశలున్నాయి, వెండి బంగారాలు ధరించాం, మాకు మంచి యేసయ్య దొరికాడు, పరిశుద్ధి దొరికాడు. స్టేజీ మీద వాదించు, ఎవరన్నా కనబడితే వాదించు, నీ బంధువులతో వాదించు, నిన్ను గురించి వాళ్ళు ప్రశ్నలు వేస్తే వాది. సత్యాన్ని ఎక్కడికి పో, దేవుని రెక్కల కింద, మా రెక్కల కింద, పరిశుద్ధుడు రెక్కల కింద ఉంటాడు, ఎక్కడికి పో. వాళ్ళే నిలబడి ఉంటాయి. ఇప్పుడు పోయేది అంటాడు రుతుతో, యెహోవా రెక్కల కింద ఉండడానికి వచ్చావు. ఆ మాట అర్థం ఏంటి? యెహోవా రెక్కలు ఎవరో బోయేజే. యెహోవా రెక్కలు అంటే ఆయనే. చచ్చిన వారికి బ్రతికిన వారికి కూడా ఉపకారం చేయటి మారని అని అంటది ఆమె నయోమి బోయేజ్ గురించి. కరెక్ట్గా నువ్వు అటువంటి కనికరం కలిగిన ఒక పొలంలోనికి వెళ్ళావు, కరెక్ట్గా దేవుడిని అక్కడ నడిపించాడు. ఆ కనికరం ఏంటో అక్కడ చూసావు, ఆ పొలంలో ఈమెను ఏరుకోనివ్వండి అని చెప్పి అంటున్నాడు. కటాక్షం, ఆయన కటాక్షమే రెక్కల, యేసయ్య రెక్కల, ఆయన కనికరమే. పరిశుద్ధులు క్రూరమైన వాళ్ళు కాదు, క్రూరమైన వాళ్ళు కాదు వాళ్ళు, వాళ్ళు కనికరమే రెక్కలు. వాళ్ళు దయ ఉంటుంది, తల్లిదండ్రులు కూడా కనికరం చేయాలి ఉంటుంది. నరకానికి పంపించే కనికరం. చర్చికి వెళ్ళొద్దు అంటారు, ఆస్తులు ఇస్తామంటారు, మా మాట వినకపోతే నీకు ఇది లేదు అది లేదు అంటారు. వాళ్ళు క్రూరమైనటువంటి తండ్రులు, క్రూరమైన తల్లులు వాళ్ళు. వాళ్ళు కనికరం కాదు, వాళ్ళు డబ్బుతో ఏదో వసూలు చేసుకొని చూసుకుంటారు. లోకంలో క్రూరమైనటువంటి పాస్టల్లో మీకు విల్లిస్తామంటారు, మీకు వస్తువులు కొనిస్తామంటారు, మీకు ఆటోలు పంచి పెడతామంటారు, మీకు ఇల్లు కట్టిస్తామంటారు, మీకు బట్టలు పంచి పెడతామంటారు, మీరు మా చర్చికి రండి చాలు అంటారు. క్రూరమైన తోడేళ్ళు ఆ పాస్టల్లో డబ్బిచ్చి మేము నరకానికి ఈడుస్తారు. మంచి దగ్గరికి వెళ్ళనివ్వరు, మంచి చర్చికి వెళ్ళనివ్వరు, మంచి బోధకులతో సహవాసం చేయనివ్వరు. వాళ్ళు భూలోకంలో యేసయ్య కనికరమైన రెక్కలు ఉన్నాయి, చక్కగా చదవండి రూతు గ్రంథంలో 2:12. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు, యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు. ఏంటి రెక్కలది? ఆయన కనికరం. యేసయ్య తన గురించి చెప్పేటప్పుడు కోడి పెట్టక పోల్చుకుంటాడు, కోడి పెట్టక. శులేమా యెరూషలేమా అంటాడు. ఆ పట్టణానికి ఏడుస్తాడు, నాశనం కాబోతున్నారు రాబోతున్నారు వీళ్ళు, వీళ్ళు పిల్లలు ఓ సర్వనాశనం అయిపోతున్నారు. కొందరు అటు ఇటు కాకుండా పోతారు. ఏవో జరుగుతున్నాయి, ఆ పిల్లలకి ఏదో జరగబోతుంది. ఆ పిల్లలు ఏదో మడ్రైపోతారు, ఆ పిల్లలు ఏదో నాశనం అయిపోతారు, ఆ పిల్లలు ఎక్కడికో అని స్టిడ్సాసలు పట్టి సునామీలు కొట్టుకుపోతారు, నదుల్లో కొట్టుకుపోతారు, ఆ పిల్లలు వాళ్ళు నశించిపోతారు. అదన్నీ యేసయ్య చూసి ఏడుస్తున్నాడు. నేను చెప్పింది వినండి, నేను చెప్పింది వినండి, ఇదిగో నా రెక్కల క్రిందకి రండి, నా దగ్గరకు రండి. ఎవరో పట్టించుకోరు, ఎవరో పట్టించుకోరు. జాగ్రత్త, సైతాను కనికరిస్తాడు. సైతాను కనికరం అంతా క్రూరత్వమే. వాడు వెనకాలంతా క్రూరత్వం. కొంతమంది అక్కడక్కడ అది మనుషులు అమ్మేసుకునేవాళ్ళు, చిన్నపిల్లల్ని అమ్మేసుకోవటానికి, కొంతమంది అమ్మాయిలు కూడా అమ్మేసుకోవటానికి, వాళ్ళతో ముందు చాలా కాలంగా స్నేహం చేసి మనమ్మించి మోసం చేసి వేశ్య గృహాలకు అమ్మేస్తారు. చిన్నపిల్లకి లడ్డు బూంది అయ్యి పెట్టి వెళ్ళి వాళ్ళు అమ్మేస్తుంటారు. కొంతమంది శక్తులకు బలి ఇచ్చేస్తూ ఉంటారు. దేవుడు పంపిన సేవకులు అట్లాంటి మోసాలు చేయవలసిన అవసరం లేదు. సంపదల కొరకు ఆశపడేది లేదు. వాళ్ళు క్రూరులు కాదు. క్రూర స్వభావాలైన ద్వేషము, కోపము, అహంకారం వాళ్ళకు లేదు. కనికరమే వాళ్ళు. కనుక అంటాడు ప్రభు లూకాసువార్త 19:9, నీవును ఈ దినమందైనను ఈ సంగతులు మంచి మాటలు చెప్తా నీకు, నువ్వు తెలుసుకుంటే నీకు నీ పిల్లలకు మేలు. చదవండి 19:42. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఏడ్చి, నీ సంగతి ఏంటో ఆయనకి తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు ఆయనకి.
ఏం జరగబోతుందో, నీ పిల్లలకి ఏం జరగబోతుందో, నీకేం జరగబోతుందో, నీ ఆస్తులు ఏమైపోతాయో అని తెలుసు. ఏడుస్తున్నాడు ఆయన, నేను చెప్పింది విను, నా మాటలు నమ్ము. వాళ్ళు లేదు అట్లా నమ్మట్లేదు. మనం అందరం దేవుని సన్నిధిలో మోకరిట, దేవుని సంకులో మోకరిట. ఆయన కనికరమైన రెక్కల క్రింద ఈ ఉదయకాలం మీరు ఉన్నారో లేదో ఒకసారి కళ్ళు మూసి మనోనేత్రాలు తెలుసుకొని మీరు ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు ఈ మనోనేత్రాలు. నువ్వు దర్శనం చూసుకో, విశ్వాసం దర్శనం ఉందా నీకు? ఆయన రెక్కల క్రింద ఉన్నారా? నీ ఉన్నావా? నీ ఉంటే నీ పిల్లలు కూడా వస్తా. నీ ఉన్నావా? ఆయన కనికరం రెక్కల క్రింద ఆయన పంపినటువంటి ప్రతిష్టైన సేవకులు, ఓ బలాఢ్యులు, దావీదు బలాఢ్యుడు, ఆ దావీదు రెక్కల క్రింద ఎంతమంది ఉన్నారు? యూదా గోత్రికులు మాత్రమే ఉన్నారు. 10 గోత్రములు వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని ఉగ్రత నీ మీద ఉంటే దేవుడు ఏర్పరిచిన సేవకుల క్రింద నీ ఉండలేవు. దేవుని కోపం నీ మీద ఉంటే ఆయన జరిగించే పని నువ్వు ఏదో రకంగా వెళ్ళిపోతావంటే గుర్తుపెట్టుకో, ఇవదే కాలమందు దేవుని స్వరమేను. ఈ భూలోకములో మహోన్నతుడైన యెహోవా రెక్కలు కలిగిన వాళ్ళు, యేసయ్య రెక్కలు కలిగిన వాళ్ళు, పరిశుద్ధుల యొక్క రెక్కల క్రింద ఉండేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. బహుజాగ్రత్తగా ఉండు. వాళ్ళ పక్షంగా నీ మనసు వాళ్ళ పక్షంగానే ఉండనాయి. నీ ఊహలు తలంపులు వాళ్ళ పక్షంగా ఉండనాయి. వేషధారిగా ఉంటే నువ్వు మోసపోతావు. దేవుడికి అన్నీ తెలుసు. నా సేవకునితో వీళ్ళు వేషధారణగా ఉంటున్నారా? ఎట్లా ఉంటారో దేవుడు చూస్తాడు. ప్రార్థించగా, మహోన్నతుడగు మా ప్రభువ, నీది గని నామాని కృతజ్ఞతలు. యువతి కళారాధన ఎందు దేవుని జ్ఞాపకాలు సైతాన్ని జ్ఞాపకాల నిమిషం మీద మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం ప్రభువా. నాయన మా ఎడల మీరు ఎంతగానో కృప చూపించి ప్రభువా, నాయన నీ జ్ఞాపకముల చేత మేము నడిపించబడాలి. అవును ప్రభువా, నీ పరిశుద్ధత కలిగి ఎవరైతే నీతిగా బ్రతికి ఉంటారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోనన్న రీతిగా, అవును ప్రభువా, నీ జ్ఞాపకాల్లో మేము ఉండుటకు తగిన జీవితం చేయడానికి శక్తి దయచేయండి ప్రభువా. ఆనాడు హన్నా భక్తురాలను ప్రభు జ్ఞాపకం చేసుకున్నారు. అబ్రహామును నాయన నోవాహు అనేక మందిని భక్తులను జ్ఞాపకం చేసుకుని వారి అపాయం నుండి తప్పించి వారు నడిపించిన దేవుడు, మా యొక్క జీవితం మీకు ఇష్టమైన రీతిగా మీ చిత్తానుసరంగా నడిపించుకుంటూ నాయన నీ జ్ఞాపకముల చేత పడాలి. అవును ప్రభువా, నీ యొక్క కృపలో ఎదగాల ప్రభువా. అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నియమించిన పరిశుద్ధులు జ్ఞాపకం అనేక లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మలు బలపరిచినందుకే స్తోత్రం. అయ్యా నీకు ఇష్టమైన పరిశుద్ధ జీవితం చేస్తూ నేను సంతోషింపజేస్తూ నీ పరిశుద్ధ మార్గములు పరిశుద్ధ జ్ఞాపకముల చేత నడిపించబడడానికి కృప దయచేయండి. ఇది కళారాధనంతి మీరే భార వంచి నడిపించినందుకే స్తోత్రం. నీ రాకడ మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున నడిచిన తండ్రి. హల్లెలూయా.